ప్రతిరోజు నిత్యం భాగవతానికి స్వాగతం అండి. అందరికీ హరే కృష్ణ. ముందుగా ప్రార్థన చేసుకుందాము. నారాయణం నమస్కృత్యం నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జాయో ముదీరయే నష్టప్రాయేషు అభద్రేషు నిత్యం భాగవత సేవయా భగవతే ఉత్తమ శ్లోకే భక్తిర్భవతి నైష్టికే. గ్రంథరాజ్ శ్రీమద్ భాగవతం కి జై. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. మనము ఇప్పుడు పురంజనుడి స్టోరీ చివరి అధ్యాయంలో ఉన్నామండి. తర్వాత అధ్యాయంలో నారదుడు ప్రాచీన బర్హికి ఇప్పటి వరకు చెప్పిన మొత్తం పురంజనుడి స్టోరీ కూడా సమ్మరైజ్ చేస్తారు. అయితే ఈ 28వ అధ్యాయము చివరి ఇప్పుడు చదివే 5 శ్లోకాలలో మనం ఏం చర్చిస్తున్నామంటే, పురంజనుడు మళ్ళీ స్త్రీగా జన్మించాడు. అయితే ఆమె కూడా స్త్రీ పేరేంటి మాతాజీ? హరే కృష్ణ ఎవరు చెప్తారు? వైదర్భి వైదర్భి. వైదర్భిని మాతాజీ వైదర్భి వైదర్భి. ఆ వైదర్భి 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 కూడా మళ్ళీ వివాహం చేసుకుంటుంది. వాళ్ళకి పుత్రులు జన్మిస్తారు. తన భర్త వాసుదేవుణ్ణి స్మరిస్తూ భగవత్ లోకాలకి వెళ్ళిపోతారు, భగవద్ధామానికి వెళ్ళిపోతారు. ఆయన పేరేం పేరు మాతాజీ? వైదర్భి యొక్క భర్త పేరు మలయధ్వజుడు. మలయధ్వజుడు ఆల్రెడీ భగవద్ధామానికి వెళ్ళారు. ఆయన వెళ్ళారని వైదర్భి శోకంలో మునిగిపోయిందనమాట. ఎందుకంటే ఆమె ఉన్నంత కాలం కూడా ఒక భర్తని అనుసరించే భార్య లాగా ఉంటూ ఆయనకి ఉన్నంత కాలం మంచిగా సేవలు చేసింది. ఆ తరువాత కాలంలో కేవలం సేవలు చేయడమే కాదు, తన భర్తని గురువుగా భావించింది వైదర్భి. ఏ విధంగా మనము కపిల భగవాన్ స్టోరీలో విన్నాం కదా, ఏ విధంగా కపిల భగవానుడు యొక్క తండ్రి గారిని ఎవరండి? కపిల భగవానుడి తల్లిదండ్రులు ఎవరు ఎవరు చెప్తారు మాతాజీ? దేవహుతి కర్దమ మహాముని, దేవహుతి. కర్దమ మహామునికి దేవహుతి ఆజన్మాంతము ఆయనకి సేవ చేస్తూనే ఉంటుంది. కేవలం భార్యగానే కాదు, ఒక గురువుగా భావించి ఒక శిష్యురాలుగా కూడా సేవ చేస్తుంది అనమాట. అందుకని ఆయనతో పాటుగా ఈమెకు కూడా ముక్తి లభించింది దేవహుతికి. కానీ ఆమె కూడా చివరి సమయంలో జ్ఞానాన్ని పొందింది కపిల భగవాన్ నుంచి, తన పుత్రుడైన కపిల భగవాన్ నుంచి జ్ఞానాన్ని పొంది తరువాత ఆమె కూడా భగవద్ధామానికి చేరుకుంది. ఇక్కడ కూడా వైదర్భి కూడా మలయధ్వజుని కేవలం భర్తగానే కాకుండా ఒక గురువుని అనుసరించే శిష్యురాలు కూడా లాగా కూడా సేవ చేసిందనమాట. ఇప్పుడు తన భర్త భగవద్ధామానికి వెళ్ళారు. ఇప్పుడు ఆమె ఇంకా నా పరిస్థితి ఏంటి అని శోకంలో మునిగిపోయి ఉంది. ఆ సమయంలో అక్కడికి ఎవరు వచ్చారండి? పరమాత్మ వచ్చాడు ఆదిదేవుడు మాతాజీ. వచ్చాడు బ్రాహ్మణ పరమాత్మ రూపంలో. పరమాత్మ రూపంలో భగవానుడు వచ్చాడు. శ్రీకృష్ణ భగవాన్ ఆ పరమాత్మ పరమాత్మ రూపంలో రూపంలో భగవాన్ వచ్చారు. పరమాత్మ ఆ రూపంలో భగవాన్ని ఇక్కడ ఏమని పోల్చారండి ఇందులో? మాతాజీ మిత్రుడా ఒకే మాత మిత్రుడితో పోల్చు మిత్రుడు ఫ్రెండ్ మిత్రుడితోని పోల్చారు. ఆయనే వచ్చి మనకి బోధ చేస్తూ ఉన్నారు. ఎవరికి? వైదర్భికి. ఇంతకు ముందు నీకు నాకు ఉన్న బంధం ఏంటి, ఇప్పుడు నీ పరిస్థితి ఏంటి అని ఆమెకి మొత్తం వివరిస్తూ ఉన్నారనమాట. ఇప్పుడు మనము 65వ శ్లోకంలో ఉన్నాము. అక్కడ కూడా 65ఏనా మాతాజీ? కాదు, 61వ శ్లోకం. 61 మాతాజీ 61 61వ శ్లోకంలో ఉన్నాము. 61వ శ్లోకంలో పరమాత్మ రూపంలో ఉన్న ఆ వృద్ధ బ్రాహ్మణుడు ఆ వైదర్భికి ఉపదేశం చేస్తున్నారనమాట. అది ఏం చెప్తున్నారో మనం ఇప్పుడు 61వ శ్లోకంలో విందాము. మాయా హేషా మయా సృష్టా మాయా యత్సు మాంసాం స్త్రియం సతీం
मन्यसे नो भयं यद्वै मन्यसे नो भयं हंसौ पश्यावयोर्गतिम् కొన్ని మార్లు పురుషుడనియు కొన్ని మార్లు స్త్రీ అనియు మరి కొన్ని మార్లు నపుంసకుడనియు నీవు తలంచుచున్నావు. మాయా రచితమైన దేహము వలననే ఇవన్నీ కలుగుచున్నవి. ఆ మాయ నా శక్తియే. నిజమునకు మన మిరువురము శుద్ధాత్మ స్వరూపులము. ఈ విషయము అవగతము చేసుకొనుటకు ఇప్పుడు యత్నించుము. మన సహజ స్థితిని నేను వివరించుచున్నాను అని ఎవరు చెప్తున్నారు ఇక్కడ? మాతాజీ ఎవరెవరు చదవాలనుకుంటున్నారో వాళ్ళు హ్యాండ్ రైజ్ చేయండి. మాతాజీ పరమాత్మ చెప్తున్నారు, పరమాత్ముడు చెప్తున్నాడు. మాతాజీ పరమాత్ముడు అడుగుతున్నాడామని వైదర్భిని నువ్వు కొన్నిసార్లు స్త్రీ అనుకున్నావు, కొన్నిసార్లు పురుషుడు, కొన్నిసార్లు నీ స్త్రీని కాదు పురుషుణ్ణి కాదు అని అనుకుడు అనుకున్నావు, నపుంసకుండా అనుకున్నావు. ఈ విధంగా నీ భావాలు ఉన్నాయి, కానీ నీ దేహం ఇది అంతా నీకు ఈ విధమైన భావాలు కలగడానికి కారణం అంతా కూడా మాయా ప్రభావమే, మాయాశక్తియే. నిజమునకు మన విరుమురం కూడా శుద్ధాత్మ స్వరూపులము అని పరమాత్మ ఆ బద్ధజీవుడైన ఆత్మ ఎవరు అంటే ఇక్కడ వైదర్భి ఆమెకి చెప్తున్నారనమాట. మన ఇద్దరం కూడా శుద్ధాత్మ స్వరూపలమే, అయితే నీ సహజ స్థితిని నువ్వు తెలుసుకోవడానికి ప్రయత్నం చెయ్యి అని ఇక్కడ చెప్తున్నారు. రమేష్ ప్రభుజీ హరే కృష్ణ చదవండి. హరే కృష్ణ మాతాజీ. ధన్యవాదం. హరే కృష్ణ టు ఆల్ వైష్ణవ్స్. ప్లీజ్ మాతాజీ. పర్ఫెక్ట్ బై శ్రీ ప్రభా. జై శ్రీ ప్రభా. భగవానుడు జీవుడు ఇరువురి యథార్థ స్థితి గుణరీత్యా ఏకమే అయ్యున్నది. భగవానుడు పరమాత్ముడు కాగా జీవుడు వ్యక్తిగతాత్ముడు. ఇరువురు శుద్ధాత్మ స్వరూపులే అయినను ప్రకృతి సంపర్కమును జీవుడు తన స్వరూపమును మరిచి బద్ధుడగును. ఆ సమయమున అతడు తనను ప్రకృతి ఫలముగా భావించును. భౌతిక దేహము కారణమున అతడు తాను భగవానునని నిత్యాంశమైన విషయమును మర్చును. ఇది భగవద్గీత యందు మమైవాంసో జీవలోకే జీవభూత సనాతన అని ధృవపరవబడినది. సనాతనము అనే పదమును భగవద్గీత యందు పలు చోట్ల గాంచవచ్చును. భగవంతుడు జీవుడు ఇరువురును సనాతనులే. ఈ భౌతిక ప్రకృతికి పరముగా సనాతనమైనది ఒక స్థానము కూడా కలదు. జీవేశ్వరుల నిజమైన వాసస్థానము సనాతన ధామ్యమే గాని భౌతిక జగత్తు కాదు. భౌతిక జగత్తు తాత్కాలికమైనది, అనగా భగవాను బాహ్యశక్తి. భగవాన్ని అనుకరింపు కోరునందున జీవుడు దాని యందు ఉంచబడినాడు. కనుక అతడు తన శక్తానుసారము ఇంద్రియ భోగము అనుభవించుటకు యత్నించును. ఈ భౌతిక జగత్తునందు బద్ధజీవుని కర్మలు నానా దేహములలో అనంతకాలముగా కొనసాగుచునే ఉన్నవి. కానీ జీవుడు ఉన్నత చైతన్యమును పడిచినప్పుడు తన పరిస్థితిని చక్కదిద్దుకుని తిరిగి ఆధ్యాత్మిక లోకము చేరుటకు యత్నించవలెను. భగవద్ధామమునకు అతడు తిరిగి చేరగలిగడి విధానమే భక్తి యోగము. అదియే కొన్నిమార్లు సనాతన ధర్మమని పిలువబడును. భౌతిక దేహముపై ఆధారపడినట్టు తాత్కాలిక మగు విద్యుక్ ధర్మములను చేపట్టుటకు బదులు మనుజుడు సనాతన ధర్మమును అనగా భక్తి యుగమును చేపట్టవలను. ఆ విధముగా అతడు భౌతిక దేహములలో కలిగడి చిరకాల బంధమునకు స్పష్టి చెప్పి భగవద్ధామమును కేగలడు. మానవ సంఘము మిథ్యాపూర్వకమగు భౌతిక తదాత్మయముతో పనిచేసినంత వరకు వారు సాధించడు వైజ్ఞానిక తాత్విక పురోగతి ఎంతయు వ్యర్థమే కాగలదు. మానవ సమాజమును తప్పుద్రవ పట్టించుటికే అవి తోడ్పడగలవు. యథాందై రూప నీయమానాహ. ఈ భౌతిక జగత్తులలో అంధులను అనుసరించు చుందురు. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. ఇక్కడ భగవానుడు ఆయన పరిస్థితిని వివరిస్తున్నాడు. ఏమంటే భగవానుడు జీవుడు ఇద్దరి స్థితి కూడా యథార్థమే, ఇద్దరు కూడా గుణరీత్యా ఏకమే. అంటే గుణరీత్యా ఇద్దరు ఒకటే, కానీ ఎప్పుడైతే ఈ బద్ధజీవుడైన ఆ బద్ధజీవుడు ఈ భౌతిక లోకంలోకి వస్తాడో
ఈ భౌతిక లోకంతోని సంపర్కం ఏర్పడగానే మాయా ప్రభావానికి లోనవుతాడు. అసలు ఈ లోకంలోకి ఎందుకు వచ్చాడు? ఈ లోకంలోకి వచ్చిన కారణం ఏంటి అంటే, అసలు భగవంతుణ్ణి మరిచిపోవడం వలనే మనం ఈ లోకంలోకి వచ్చాం. భగవంతుణ్ణి అనుకరించాలి అనే భావన ఎప్పుడు వచ్చిందో జీవుడికి, అప్పుడే ఈ లోకంలోకి వచ్చాం. ఆ విధంగా వచ్చిన జీవి, ఈ ఆత్మస్వరూపుడు, ఎప్పుడైతే భౌతిక లోకంతోని సంపర్కం ఏర్పడుతుందో మాయా ప్రభావం వలన, ఇంకా ఈ భౌతిక లోకంలో నేను ఇంకా ఏదో ఇక్కడ అనుభవించాలి అనే భావన, అంటే ఏదో ఉంది భౌతిక లోకంలో, ఈ భౌతికమైన దాని ద్వారానే నేను ఏదో సుఖాన్ని పొందాలి అనే భావన ఉంటుంది ఇక్కడ ఉన్న ఏ జీవికైనా. అలాంటి భావన వలనే ఇక్కడ చిక్కుబడిపోతున్నాడు అన్నమాట. కానీ ఎప్పుడైతే బద్ధజీవుడు నేను భగవంతుడి యొక్క నిత్య అంశ అని తెలుసుకుంటాడు, మనకేం చెప్పారు భగవద్గీతలో, మమైవాంశో జీవలోకే జీవభూత సనాతన, అంటే మనము భగవంతుడి యొక్క అంశము, మమైవాంశో జీవలోకే, నా అంశే, జీవులందరూ కూడా నా అంశే, జీవభూత సనాతన, జీవులు కూడా సనాతనులే, భగవంతుడు సనాతనుడే, జీవులు కూడా సనాతనులే. సనాతనులు అంటే ఎప్పటి నుంచో ఉన్నారు, ఇప్పుడు ఉన్నారు, ఇక ముందు కూడా ఉంటారు, వాళ్ళని సనాతనులు అంటారు. ఆ విధంగా మనము భగవంతుడి సహా అందరూ కూడా సనాతనులే. అయితే జీవేశ్వరుల నిజమైన వాసస్థానము సనాతన ధామమే కాని భౌతికమైన జగత్తు కాదు. అంటే మన ధామం ఏంటి? భగవద్ధామం. మనము భగవద్ధామమే మన ధామం, కానీ మనము ఈ భౌతిక జగత్తుకు చెందిన వాళ్ళం కాదు. మనం ఏమనుకుంటున్నాం, ఈ భౌతిక లోకంలో ఉంటూ మనము ఈ మాయ వలన ఈ భౌతిక లోకమే నాది, ఈ భౌతిక లోకంలో నేను అనుభవించేవే ఇవే శాశ్వతమైనవి, ఇదే నా ధామము, అంటే ఇదే నా పర్మనెంట్ ప్లేస్ అనుకుంటున్నాం. కానీ మన ప్లేస్ అనేది ఇది కాదు, భగవంతుడి యొక్క ధామమే మన ప్లేసు. ఏ విధంగా అంటే భగవంతుల్లో ఉండే గుణాలే మనలో కూడా ఉన్నాయి. మనము ఎప్పుడైతే ఈ మనలో ఉన్న గుణాలని మనం గుర్తిస్తామో అప్పుడు భగవంతుడితోని బంధం అనేది బలంగా మారుతుంది. ఏ విధంగా మనలో ఉన్న గుణాలు భగవంతుల్లో ఉన్న గుణాలు అవే అని, గుణరీత్యా మనం ఒకటే అనే భావన ఎప్పుడు కలుగుతుందండి? ఆ విధంగా భావన మనకు కలగాలి అంటే మనలో ఉన్న కల్మషాలు పోవాలి, మనము మాయా ప్రభావం నుంచి బయటపడాలి. మరి మనం మాయా ప్రభావం నుంచి ఎలా బయటపడగలము అంటే, భగవంతుణ్ణి ఎప్పుడు ఆశ్రయిస్తామో అప్పుడే మనం ఈ మాయా ప్రభావం నుంచి బయటపడగలము. అంతేకాని లేకపోతే మనము ఈ మాయా ప్రభావం నుంచి మనము బయటపడలేమన్నమాట. మనము ఎప్పుడైతే భగవంతుడితోని మన బంధం ఏంటిదనేది తెలుసుకుంటామో, అదే మనము బంధం తెలుసుకున్నప్పుడు మనం ఆ భగవంతుణ్ణి చేరడానికి చేసే ప్రయత్నమే భక్తి యోగం. ఆ భక్తి యోగాన్నే మనము సనాతన ధర్మము అంటున్నాం. అంతే కదండి, భక్తి యోగమే సనాతన ధర్మము. మనము చిన్నప్పటి నుంచి వింటూ ఉంటాం సనాతన ధర్మము, సనాతన ధర్మము అని. సనాతన ధర్మం అంటే అదేదో పెద్ద సంస్కృతమైన భాష, మనకి దానికి అర్థమే తెలియదు అనుకుంటాం. కానీ ఇక్కడ ఖచ్చితంగా చెప్పారు, సనాతన ధర్మము అంటే భక్తి యోగమే. భక్తి యోగానికి మించిన ధర్మం లేనే లేదు. అసలు భక్తి యోగం అంటే ఏంటండి? హరే కృష్ణ ఎవరు చెప్తారు? భగవంతునితో సంబంధం ఏర్పరచుకుంటాం మాతాజీ. యోగం అంటే సంబంధం, భగవంతునితో సంబంధం, భగవంతుణ్ణి సేవించటం, అంటే భగవంతుడి యొక్క నిత్య దాసులం అని గుర్తించి మనం భగవంతుల నిత్య దాసులం, అంశలము అని, అంశలము భగవంతుని అంశలము అని. భగవంతుడి అంశలమే మాతాజీ, అందరం భగవంతుడి అంశలమే. కానీ ఇప్పుడు మనము చూడండి, ఆ మామూలుగా మన దైనందిన జీవితంలో, మిగిలిన అందరు మీరు చేయాలి, మన దైనందిన జీవితంలో మన పరిస్థితి ఎలా ఉంటుంది అంటే, ఏది చూసినా మనము మన కోసమే అనే భావనలో ఉంటాం. ఒక కారు చూసినా మన కోసమే, ఆ మనం ఏదైనా ఒక మనకి రుచికరమైన ఆహార పదార్థం చూసినా మన కోసమే, మనకు మంచి వస్త్రాలు చూసినా మన కోసమే, ఏదైనా మన కోసమే, ఆ మన కోసము, మన పిల్లల కోసము అనే భావననే
అదే భావనలో ఉంటున్నాం. ఆ భావననే మనం రజోగుణం అంటాం. అంతే కదండి, మనం అందరం కూడా రజోగుణంలో ఉన్నాం. ఎక్కువగా ఇంకా దిగజారిపోయిన వాళ్ళు తమో గుణంలో, అజ్ఞానంలో, బద్ధకంలో ఉంటారు. మనం ఇంకొంచెం అడ్వాన్స్ గా ఉన్నాం కాబట్టి రజోగుణంలో ఏదైనా మన కోసమే అనే భావనలో ఉన్నాం. అయితే మన కోసం మనం పొందే ప్రతీది కూడా భగవంతుడికి అర్పించి స్వీకరించడమే అదే భక్తి యోగం అవుతుంది. పూర్తిగా మనం రజోగుణం నుంచి సత్వగుణంలోకి మారిపోతాం. ఏ విధంగా? నాకు మంచి కారు కావాలి, నా కారు అంటే ఇష్టము, కారు తీసుకోవచ్చు, కానీ మన భావన ఎలా ఉండాలి? నేను ఈ కారుని ఉపయోగించి నా కుటుంబం కోసమే కాదు, ఈ కారుని ఉపయోగించి భగవంతుడి సేవ చేయడానికి నేను ఉపయోగిస్తాను. భగవంతుడి సేవ చేయడానికి ఈ కారును ఉపయోగిస్తారంటే, ఏమైనా సేవకు వెళ్ళాలన్నా, మందిరానికి వెళ్ళాలన్నా నేను ఈ కారును ఉపయోగిస్తాను. నేను, నాకు మంచి వస్త్రాలు కావాలి. అవును, నాకు మంచి వస్త్రాలు కావాలి. నేను ఆ వస్త్రం వేసుకొని భగవంతుడికి అందంగా కనిపిస్తాను. నేను భగవంతుడి యొక్క మందిరానికి వెళ్తాను, భక్తులను కలవడానికి వెళ్తాను. ఆ విధంగా మనము మన రజోగుణంలో, నాకు ఇష్టమైన ఆహార పదార్థం, నాకు పిజ్జా అంటే ఇష్టం అనుకోండి, ఆ పిజ్జా మనం తయారు చేసి భగవంతుడికి సమర్పించి మనం తీసుకుంటే అది భక్తి యోగం అవుతుంది. అంటే మనం రజోగుణంలో మన కోసం వాడుకునే ప్రతీది కూడా భగవంతుడి కోసం ఉపయోగిస్తే అదే భక్తి యోగం. మనం రజోగుణం నుంచి పూర్తిగా సత్వగుణంలోకి మారిపోతాం. అప్పుడు శుద్ధ సత్వగుణంలో తర్వాత సాధన ద్వారా మనం మారొచ్చు, అదే భక్తి యోగం అవుతుంది. కానీ మనం ఏం చేస్తున్నామంటే, ఈ సనాతన ధర్మము, భక్తి యోగము అంటే చాలా కష్టమైనవి, ఇది మనకి తెలియనిది, మనము ఇది పాటించలేము అని ఈ జ్ఞానం తెలియక కొందరు ఏం చేస్తున్నారు, ఎవరికైతే అసలైన జ్ఞానం లేదో అంటే వాళ్ళు అందులుగా ఉన్నారు, అంటే వాళ్ళకి ఏమి కనిపించట్లేదు, మనం ఏం చేస్తున్నాం, ఆ అందులని అనుసరిస్తున్నాం. వాళ్ళకి ఏమీ తెలియదు, కనిపించట్లేదు, భగవద్ధామం ఎలా వెళ్ళాలో తెలియదు, గుడ్డిగా ఏదో వెళ్తున్నారు. మనం వాళ్ళ చెయ్యి పట్టుకొని వెళ్ళామనుకోండి, ఏమవుతుంది, మనము భగవద్ధామం చేరలేను, మనం భగవంతుణ్ణి చేరలేము. అందుకని మనం భగవంతుణ్ణి చేరాలి అంటే అందులని కాదు, జ్ఞానం ఉన్నవాళ్ళు, జ్ఞాన చక్షువులు ఉన్నవాళ్ళని పట్టుకొని వెళ్ళాలి, అంతే కదండి. అందుకే అందులని అనుసరించొద్దు. భక్తి యోగం అంటే ఏంటో కూడా తెలియని వాళ్ళని మనము అనుసరించకూడదు, కేవలం భక్తుల్ని అనుసరించాలి. భక్తి అంటే ఏంటి అనేది చాలా సులభంగా కృష్ణ భగవానుడు భగవద్గీతలో మనకు అర్థమయ్యే విధంగా చెప్పారు. అదే భగవద్గీతకి భక్తి యోగం అంటే వాళ్ళకి ఇష్టమైన విధంగా వ్యాఖ్యానాలు చేస్తూ చెప్పే వాళ్ళ భగవద్గీతని మనం వినకూడదు. ఒకసారి శ్రీల ప్రభుపాదుల వారు చెప్పారు, భగవద్గీతకి ఆయన ఉన్న సమయంలోనే 400 పైగా ఆ వ్యాఖ్యానాలు ఉన్నాయంట. అందులో ఒకటి శ్రీల ప్రభుపాదుల వారిది. మనము ఏది చదవాలి అనేది మన నిర్ణయం, ఏదైనా భగవద్గీతే అనుకుంటాం, కానీ అందులో రాశారనమాట, ఒక్కొక్కళ్ళు భగవద్గీతకి వాళ్ళకి ఇష్టమైన విధంగా వ్యాఖ్యానం చేస్తున్నారు. అవి మీరు నమ్మకండి, వినకండి, అది వాళ్ళందరూ కూడా ఊహించి వాళ్ళకి ఇష్టమైన కల్పనల్ని అందులో జోడించారు. ఆ విధంగా కల్పనలు లేకుండా యథాతథంగా ఉన్న భగవద్గీతను మాత్రమే అనుసరించాలని శ్రీల ప్రభుపాదుల వారు పలు మార్లు నొక్కి చెప్పారన్నమాట. ఆ విధంగా మనము భగవద్గీత యథాతథాన్ని అనుసరించాలి, అందులని అనుసరించకూడదు. జ్ఞానం ఉన్న వాళ్ళని అనుసరించి మనం భగవంతుణ్ణి చేరడానికి ప్రయత్నం చేయాలి. ఓకే, నెక్స్ట్ అండి, 62. అహం భవాన్న చాన్యస్త్యం. నౌ పశ్చంతి కవయః. చిత్రం జాతు మనాగపి. హరే కృష్ణ. జయలక్ష్మి మాతాజీ చదవండి మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. మిత్రమా, పరమాత్ముడగు నేను, వ్యక్తిగత ఆత్ముడైన నీవు ఆత్మస్వరూపులను కావున గుణరీత్యా భిన్నములను
వాస్తవమునకు ఓ సకుడా నీ సహజ స్థితి యందు గుణరీత్యా నీవు ఎంత మాత్రము నాకు భిన్నవుడు కావు. ఈ విషయం నిలబెట్టుకు నీవు యత్నించుము. జ్ఞానవంతులకు నిజమైన విద్వాంసులు నీకు నాకు ఎటువంటి గుణరీతి భేదమును గాంచరు. భాష్యము: భగవానుడు జీవుడు ఇరువురు గుణరీత్యా ఏకమే. వారి ఇరువురు నడుమ యుద్ధ యథార్థమైన భేదమేమీయను లేదు. పరమాత్మ ఆత్మ ఒకటే అని లేదా పరమాత్ముడే లేడని తలచేడి కారణమున మాయావాదులు పదే పదే మాయచే పరాజితులగుచుందురు. అంతయు పరమాత్ముడే అని తలచుట ఎందు కూడా వారు పొరపడుచున్నారు. కానీ విద్వాంసులు మాత్రము యథార్థమును ఎరిగి అట్టి తప్పులు చేయకుందురు. భగవంతుడు జీవుడు గుణరీత్యా ఏకమే అయినను జీవుడు మాయాబంధమును చిక్కనవాడయ్యను. ఇక పరమాత్ముడు మాయచే నియంత్రించేవాడనియు వారు ఎరుగు ఎందురు. మాయా శ్రీకృష్ణు భగవానునిచే సృజింపబడింది. మాయా సృష్టి కనుక అతడు దానిని నియమించుచున్నాడు. జీవుడు గుణరీత్యా భగవానునితో ఏకమైనను మాయాధ్వీనుడై యుండును. మాయావాద తత్వవేత్తలు నియామకుడు అని మరియు నియమితులు నడుమ భేదము నెరగజాలరు. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. ఇంట్లో ఉండండి అందరూ. ఇక్కడ ఏమంటున్నారండి, పరమాత్ముడు అనగు నేను, వ్యక్తిగత ఆత్ముడమైన నీవు కూడా ఆత్మస్వరూపులమే. కానీ మనకు గుణరీత్యా ఏ భేదం లేదు, పరిమాణరీత్యానే భేదం ఉంది. అందుకని గుణరీత్యా భేదం లేదు, పరిమాణరీత్యానే భేదం ఉందని ఒక బద్ధజీవుడైన ఆత్మ భగవంతుడు సమానం కాదు. కానీ ఇదే మాటని మాయావాదులు ఎలా చెప్తారంటే, మనము కూడా ఆత్మలు, బద్ధజీవులు కూడా ఈ ఆత్మ కూడా పరమాత్మ స్థాయికి చేరుకోవచ్చు. మన సాధన ద్వారా మనలోనే పరమాత్మ ఉన్నాడు, నేనే పరమాత్మ, నువ్వు నేను ఒకటే అనే భావన ఉండకూడదు. అది మనము ఒక చిన్న లాజిక్ చెప్తున్నారన్నమాట. మనం పదే పదే అదే మాట మీరు చెప్తున్నారు, కానీ బయట ఎవరి క్లాసులు, బయట వాళ్ళ వేరే వాళ్ళ ఎవరి విన్నా కానీ భగవంతుడు జీవుడు ఒకటే, మన సాధన ద్వారా భగవంతుడి స్థాయికి వెళ్ళొచ్చు అని చెప్తారు. మీరేమో కాదు అంటున్నారు. దానికి ఒకటే ఒక్క భేదం ఏంటి అంటే, ఈ భౌతిక లోకంలో ఉన్న ఈ బద్ధజీవులు అందరూ కూడా మాయతోని బంధింపబడతారు. కానీ భగవంతుడు మాయనే అదుపులో ఉంచుకుంటాడు. ఈ మాయని సృష్టించిందే భగవంతుడు. మాయని కంట్రోల్ చేసేది భగవంతుడు. మనమేమో మాయతోని బంధింపబడుతున్నాం. కానీ భగవంతుడు ఆ మాయనే బంధిస్తున్నాడు. ఇది ముఖ్యమైన భేదం అన్నమాట భగవంతుడికి మనకి. మనము భగవంతుడు ఒకటే అని ఎవరైనా అంటే ఇది ఒకటే చెప్పండి, భగవంతుడు మాయకు బంధింపబడడు, మనం మాయకు బంధింపబడతాం. అదే మనకున్న భేదం. మనం మాయతోని బంధించబడట్లేదు అని మనం ఎన్నిసార్లు అనుకున్నా, ఎప్పుడైతే మనం భగవంతుడికి కొంచెం దూరంగా జరిగినా, భక్తులకు కొంచెం దూరంగా జరిగినా, మనము ఈ భగవద్గీత భాగవతం క్లాసులకు 4 రోజులు వినకపోయినా మాయ వెంటనే మనని అటాక్ చేసుకొని పట్టేసుకుంటుంది అన్నమాట. అంటే ఎప్పుడు అలర్ట్ గా ఉండాలి, లేకపోతే మాయ మనని బంధిస్తుంది. కానీ భగవంతుడు మాయనే బంధిస్తాడు. ఆ భేదం మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి. కానీ తత్వవేత్తలు కొందరు, మాయా తత్వవేత్తలు నియామకుడు మరియు నియమితుల నడుమ భేదం లేదు అని చెప్తారు. కానీ నియామకుడికి నియమితులకి ఖచ్చితంగా ఎప్పుడు ఆ భేదం ఉండి తీరుతుంది. ఎప్పుడు వాళ్ళిద్దరూ ఒకటే కాదు. అది భగవంతుడు, బద్ధజీవులు ఒకటి కాదు. మనము భగవంతుడి యొక్క శరణాగతి పొందితేనే ఈ మాయ మనని బంధించకుండా ఉంటుంది. ఎప్పుడైతే నువ్వు శరణాగతి పొందలేదో, ఆ దుర్యోధనుడు, ధృతరాష్ట్రులు ఎలా మాయకు ఆధీనులై ఉన్నారో, మనము కూడా మాయ ఆధీనంలోకి వెళ్ళిపోతాం. ఓకే, నెక్స్ట్ అండి. 63. యథా పురుష ఆత్మాన యథా
ఏకం మాదర్శ చక్షుషో ద్విధా భూతామవేక్షేత తదైవాంతరమావయో గౌరీ మాతాజీ హరే కృష్ణ మీరు ఆఫ్ చదవండి మాతాజీ రామారావు ప్రభుజీ మీరు కూడా ఆఫ్ చదవండి హరే కృష్ణ మాతాజీ హరే కృష్ణ దర్పణమునందు తన ప్రతిబింబమును మనుజుడు తనకు అభిన్నమని తలచినను ఇతరులు వాస్తవమునకు రెండు దేహములుగా గాంచినట్లుగా భౌతిక స్థితి యందు దేని ఎందైనా జీవుడు ప్రభావితుడయ్యును ప్రభావితుడు కాడో భగవానునికి జీవునికి భేదము కలదు చదవనా మాతాజీ భాష్యము చదవండి మాతాజీ భాష్యము అనాత్మచే బద్ధులైన కారణమున మాయావాద తత్వవేత్తలు భగవంతునికి జీవునికి భేదము ఎరుగజాలరు నీటి పాత్రలో సూర్యుడు ప్రతిబింబించినప్పుడు సూర్యునికి సూర్య ప్రతిబింబమునకు భేదం ఉండదు ఆయనను అజ్ఞానులు మాత్రము ప్రతి కుండలో ఒక సూర్యుడు ఉన్నాడని తలతురు సూర్యబింబము దాని ప్రతిబింబము రెండింటి ఎందునూ ప్రకాశం ఉన్నప్పటికీ ప్రతిబింబము అతి చిన్నదిగా కాగా మూలమైన సూర్యబింబం అతి పెద్దదిగా ఉండును జీవుడు మూలమగు భగవానుని మచ్చు మాత్రమే అని వైష్ణవ తత్వవేత్తలు నిర్ణయించి పలుకుదురు గుణరీత్యా భగవానుడు జీవుడు ఒకటే అయినను పరిమాణరీత్యా జీవులు భగవానుని చిన్న అంశలు భగవానుడు పరిపూర్ణుడు పరమశక్తిమంతుడు ఐశ్వర్యవంతుడు కడిచిన శ్లోకమున పరమాత్ముడు మిత్రమా నీవు నేను అభిన్నులము అని పలికియుండెను అభేదత్వము గుణరీతి ఏకత్వమునచే సూచించుచున్నది అట్టి అభేదత్వమును పరిమాణరీత్యా కాదని బద్ధజీవునికి గుర్తు చేయవలసినది చేయవలసిన అవసరము పరమాత్మునికి లేదు భగవంతుడు తాను అన్ని విధముల ఒక్కటే అని ఆత్మదర్శి ఏనాడునూ తలచుడు జీవుడు భగవానుడు గుణరీత్యా ఏకమే అయినను జీవుడు తన ఆధ్యాత్మిక స్వరూపమును మరచువాడు కాగా భగవంతుడు తన స్వరూపమును ఎన్నడనూ మరువడు లిప్త అలిప్తలకు భేదమిదియే భగవానుడు నిత్యముగా అలిప్తుడే అంటే మాయచే కలుషితుడు కానివాడు కానీ బద్ధజీవులు ప్రకృతి సంపర్కం వలన తన స్వరూపమును మరచును తత్ఫలితముగా బద్ధస్థితి యందు అతడు దేహముతో తదాత్మము చెందును దేవదేవుని విషయమున ఆత్మకు దేహముకు భేదము లేదు అతడు పూర్తిగా ఆత్మస్వరూపుడే అతనిది భౌతిక దేహము కాదు ఆత్మ పరమాత్మలిరువురు ఒకే దేహమున ఉన్నప్పటికీ పరమాత్ముడు ఉపాధిరహితుడు కాగా బద్ధజీవుడు అతని ప్రత్యేక దేహముచే గుర్తించబడును పరమాత్ముడు అంతర్యామి అని పిలువబడును అతడు సర్వవ్యాపి ఈ విషయము భగవద్గీత 13.3 యందు క్షేత్రజ్ఞం చాపిమాం విద్ధి సర్వక్షేత్రే క్షేత్రేసు భారత ఓ భరతవంశీయుడా సర్వదేహములందును నేను కూడా క్షేత్రజ్ఞుడునని నీవు తెలుసుకొనుము అని ధృవపరచబడినది హరే కృష్ణ మాతాజీ ఇక్కడ ఏం చెప్తున్నారండి అనాత్మచే బద్ధులైన కారణంగా ఈ మాయావాద తత్వవేత్తలు ఏం చెప్తారు అంటే మనము భగవంతుడైనా సరే జీవులైనా సరే ఏకమే అని చెప్పడానికి మనం ఆకాశంలో సూర్యబింబం చూస్తాము అదే సూర్యబింబం కింద మనం ఒక 100 కుండలు పెట్టామనుకోండి 100 కుండల్లో కూడా సూర్యబింబం కనిపిస్తుంది కదా అని ఈ కుండలో ఉన్న ప్రతిబింబము ఆ సూర్యుడు ఒకటి కాదు కదా అది కేవలం ప్రతిబింబం మాత్రమే అవుతుంది కానీ 100 కుండల్లో సమానంగా సూర్యబింబమే ఉందని ఆ అన్ని కుండల్లో బింబం సేమ్ కాబట్టి సూర్యుడు ఆ సూర్యబింబం సమానమే అనే భావనలో ఉంటున్నారన్నమాట ఈ మాయావాద తత్వవేత్తలు కానీ ఎప్పటికీ కూడా అది ఒకటి కాదు మనకి గుణంలో సేము కానీ పరిమాణంలో సేమ్ కాదు ఒకటి కాదు అని ఈ విషయాన్ని భగవంతుడు మనకి వివరించాల్సిన అవసరం లేదు మనము అది అర్థం చేసుకోవాలి భగవంతుడు మనకు భగవద్గీత ద్వారా భాగవతం ద్వారా ఇచ్చిన జ్ఞానం ద్వారా మనకి ఆ వివరిస్తూ ఉన్నారన్నమాట
ఏమని వివరిస్తున్నారు అంటే నేను బద్ధజీవులైన ఆత్మ ఒకటి కాదు అని భగవంతుడు అనేక సార్లు వివరిస్తున్నారు. ఈ విషయాన్ని ఎవరైతే భక్తులు ఎవరైతే జ్ఞానులు అర్థం చేసుకుంటారు, కానీ అజ్ఞానంలో ఉన్న వాళ్ళు ఈ మాయావాదులకి ఈ జ్ఞానం అనేది అర్థం కాదనమాట. ఎందుకంటే అది అర్థం చేసుకోవడానికి సిద్ధంగా ఉండరు కొందరు. అందుకని వాళ్ళు అర్థం చేసుకోవడానికి ఎప్పుడు కూడా వాళ్ళు నిజానికి అంటే వాస్తవానికి దూరంగా వాళ్ళ యొక్క భ్రమలోనే జీవిస్తూ ఉంటారు. కానీ వాస్తవం ఏంటో తెలుసుకోవాల్సిన అవసరం ఉంది అనమాట. ఇక్కడ ఏమంటున్నారు, ఆత్మ పరమాత్మ ఇరువురు ఒకే దేహంన ఉన్నప్పటికీ పరమాత్ముడు ఉపాధి రహితుడు కాక బద్ధజీవుడు అతని ప్రత్యేక దేహముచే గుర్తింపబడును. అంటే ఇప్పుడు మనమేమో మన జీవితం ఏంటి, మన జన్మ ఇదే చివరి జన్మన, ఇదే మన మొదటి జన్మన, ఇది మనము ఈ తర్వాత మన మన జర్నీ ఎక్కడికి వెళ్తుంది అనేది మనకి ఏ విధమైన అవగాహన ఉండదు. కానీ భగవంతుడికి పూర్తి అవగాహన ఉంటుంది, ఆయన ఎవరు, ఆయన ఎక్కడి నుంచి వచ్చాడు, ఎక్కడికి వెళ్తాడు అని. మనకి నిన్న ఏం జరిగిన విషయమే ఈ రోజు గుర్తుండదు. అలాంటిది మనకి అంతకు ముందు జన్మలు, ఇప్పుడు మన వర్తమానమే, రేపేం జరుగుతుందో మనకి తెలియదు. మన తరువాత జన్మల గురించి మనకి ఏ విధమైన అవగాహన లేదు. అది మనకి జీవుడికి పరమాత్మకి ఉన్న భేదం. మనము కళ్ళు మూసుకొని ధ్యానం చేసి ఆత్మదర్శనం పొందినంత మాత్రాన మనము భగవంతుడితోని సమానం ఎలా అవుతాం? మన కేవలం ఆత్మదర్శనం మాత్రమే జరిగినా కానీ మనం భగవంతుడితో సమానం ఎలా అవుతాం? తర్వాత నీ పరిస్థితి ఏంటి, నువ్వు ఎక్కడికి వెళ్తావు అనేది నీకు పూర్తి క్లారిటీ ఉంటుందా? నీ పాపం ఏంటి, నీ పుణ్యం ఏంటి మనకు తెలుస్తుందా? ఈ విధమైన ఏ విధమైన జ్ఞానం లేకుండా భగవంతుడితోని ఒక జీవుడు ఎలా సమానం అవుతాడు? ఆ విధంగా ఆలోచించడమే, అది అజ్ఞానులు మాత్రమే అలా ఆలోచిస్తారనమాట. క్షేత్రం చాపి మాం విద్ది సర్వ క్షేత్రేషు భారత, ఓ భరత వంశీయుడా, సర్వ దేహములందును నేను కూడా క్షేత్రజ్ఞుడని నీవు తెలుసుకొనుము. అంటే నేను కూడా నీతో పాటు సాక్షిగా ఉన్నంత మాత్రాన ఒక జీవుడు పరమాత్మ సమానం కాదు. జీవుడు వేరు, పరమాత్మ వేరు. అది మనం ముఖ్యంగా తెలుసుకోవాలి. నెక్స్ట్ రామారావు ప్రభుజీ మీరు చదువుకోగలరా? ప్రభుజీ, మాతాజీ, పరమాత్ముడు ఎల్లరి దేహములలో ఉపస్థితుడై ఉండగా వ్యక్తిగత ఆత్మ ఒకనొక దేహములో బంధితుడై ఉండును. ఇంకొక దేహములో ఏమి జరుగుతున్నదో వ్యక్తిగత ఆత్మ తెలుసుకొని జాలడు. కానీ పరమాత్ముడు మాత్రము సమస్త దేహములలో జరిగే విషయములకు తెలివి ఉండును. అనగా పరమాత్ముడు ఎల్లప్పుడూ పరిపూర్ణ సంపూర్ణముగు ఆధ్యాత్మిక స్థితిలో నెలకొని ఉండగా జీవాత్మ తన స్వరూపమును మర్చిపోవు అవకాశము కలదు. అంతేగాక జీవాత్మ సర్వత్ర ఉపస్థితిపై ఉండజారడు. సాధారణముగా బద్ధస్థితి యందు జీవుడు తనకు పరమాత్మనితో గల సంబంధము నిలవజారడు. కానీ బద్ధస్థితి నుండి విడివడినప్పుడు అతడు తనకు పరమాత్మకు గల నిజమైన భేదమును గాంచగలడు. నీవు నేను సమానమే అని పరమాత్ముడు బద్ధజీవునితో పలుకుట అనున్నది పునరీత్యా ఏకమైనట్టి ఆధ్యాత్మిక స్వరూపమును అతనికి గుర్తు చేయుటయే యగును. శ్రీమద్ భాగవతమునందరి తృతీయ స్కందమున 2.28.40 చెప్పబడినది. యథోల్ముఖాన్వి మృలింగాత్ భూమావ్యాసి స్వనంభూత్ అశాత్వత్వే నాభిమతాన్ యథాగ్ని జ్వాల నిప్పురబలు పొగ అనుతూ అగ్నికి పలు రూపములు కలవు. అవన్నీను గుణరీత్యా ఏకమే, అయినను వాని నడుమ భేదము నిక్కముగా కలదు. జీవుడు బద్ధుడయ్యేవాడు, కాని భగవంతుడు ఏ స్థితి అందును బద్ధుడు కానందున భిన్నుడై ఉన్నాడు. ఈ విషయమే వేదములందు ఆత్మా తథా హృదగ్రస్త భగవాన్ బ్రహ్మ సంజింత అని చెప్పబడినది. ఆత్మ అనగా జీవుడు మరియు సమస్తమునకు ద్రష్ట అయిన భగవానుడు అని భావము. వారిరువురు ఆత్మస్వరూపులే అయినను
కొంత భేదము మాత్రమే ఎల్లప్పుడూ నిలిచి ఉన్నాడు. దాన్ని గురించి స్మృతుల యందు యథాగ్నే క్షుద్ర స్ఫులింగ విచ్ఛనీతి అని చెప్పబడినది. పెద్ద అగ్నిజ్వాల యందు నిప్పురవలు ప్రకటమైనట్టుగా పెద్ద ఆధ్యాత్మిక జ్వాల యందు పలు జీవాత్మలు నెలకొని ఉన్నవి. భగవద్గీత 9.4 యందు శ్రీకృష్ణ భగవానుడు ఈ విషయమున మత్స్థాని సర్వభూతాన్ని అవాహం చేశస్థితి జీవలన్నీయూ నా యందున్నవి, కానీ నేను వారి యందు లేను అని పలికెను. నిప్పురవుడు అగ్ని యందు నెలకొన్నట్టుగా జీవులందరూ అతని యందు స్థితులై ఉన్నను, వారిరువురు భిన్నముగా నెలకొని ఉన్నారు. ఇదే విధముగా విష్ణు పురాణం విద్యుతులబ్బైనది. ఏక దేశ స్థిత సస్య హరి కృష్ణ. ఇక్కడ మనకేం చెప్తున్నారండి, భగవంతుడు మనము భేదం ఉంది అనడానికి ఒకటే ముఖ్యమైన విషయం ఏంటి అంటే, మనకు మన శరీరంలో ఎక్కడ పెద్ద విషయాలు కాకపోయినా మన శరీరంలో మనకి ఏదైనా బాధ కలిగింది అనుకోండి, మన దేహంలో ఆ బాధ ఎక్కడ కలిగింది, దానికి కారణం ఏంటి, ఆ విషయం కూడా తెలియదు. అంటే మన దేహానికి సంబంధించిన జ్ఞానమే మనకు ఉండదు. మనకు ఆ జ్ఞానం లేకనే కదండి ఏం చేస్తాం మనం, డాక్టర్ దగ్గరికి వెళ్తాం. వాళ్ళు వీలైనంతగా చెక్ చేస్తారు. కొన్ని విషయాల్లో కొన్ని సందర్భాల్లో డాక్టర్సే చెప్తారు అన్ని బాగానే ఉన్నాయండి మీ రిపోర్ట్స్, కానీ మీకు ఏం ప్రాబ్లం వచ్చిందో తెలియట్లేదు అని కూడా కొన్నిసార్లు డాక్టర్స్ చెప్తారు. అంటే మన దేహంలో వచ్చిన ఒక చిన్న విషయము ఒక చిన్న బాధకే కారణం తెలియదు, అది ఎలా పోగొట్టుకోవాలో తెలియదు మనము. అలాంటప్పుడు ఈ మొత్తం సృష్టినే సృష్టించి నడిపించేవాడు లయం చేసేవాడు ఒకటే ఎలా అవుతారండి మనము? అది మినిమము మనం ఒకటి ఆలోచించాలి. భగవంతుడు నేను ఒకటే అని అనుకునే ఈ మాయావాదులకి ముందు వాళ్ళ శరీర జ్ఞానం ఉందా అనేది. ఈ భగవంతుడు ఈ సృష్టించిన సృష్టి మొత్తంలో కూడా అత్యంత కాంప్లికేటెడ్ అంటే చాలా క్లిష్టమైన ఒక యంత్రము, అంటే చాలా కాంప్లికేటెడ్ మిషన్ ఏంటి అంటే మన హ్యూమన్ బాడీ. ఈ కాంప్లికేటెడ్ మిషన్లో అంటే మన బాడీలో ఒక చిన్న కడుపులో నొప్పి వస్తేనే అది ఎందుకు వచ్చిందో మనకి తెలియదు. కానీ మరి కాంప్లికేటెడ్ మిషన్ ని తయారు చేసిన భగవంతుడికి ఎంత జ్ఞానం ఉండుండాలి? అలాంటి ఎన్ని రకాల మిషన్స్ తయారు చేశాడు ఆయన, ఎన్ని రకాల జీవుల్ని సృష్టించాడు, ఆ జీవుల భూత భవిష్యత్ వర్తమానాలు అన్నీ తెలుసుకుంటున్నాడు. వాళ్ళు ఇప్పుడు ఇక్కడ ఎందుకున్నారు, తర్వాత ఉన్న పరిస్థితి ఏంటి, వాళ్ళకి తర్వాత వాళ్ళు ఎక్కడికి చేరుకుంటారు అనేది మొత్తం నిర్ణయిస్తున్నాడు. ఆ భగవంతుడు మన గురించి మన దేహం గురించి ఏ జ్ఞానం లేని మనము ఎలా సమానం అవుతాం? సమానమే అని కేవలం మాటల ద్వారా చెప్తే చాలదు. ఇప్పుడు చూడండి, మన ఇంట్లోనే ఒక తండ్రికి ఒక చిన్న పిల్లవాడికి ఎంతో భేదం ఉంటుంది. అదే తండ్రి అంశం నుంచి వచ్చిన తండ్రి పిల్లవాడు ఒకటే అవుతారండి. ఆ పిల్లవాడు ఎంతో జ్ఞానాన్ని పొందిన తర్వాతనే అది తెలుస్తుంది వాళ్ళిద్దరికీ జ్ఞానం ఒకటే అని. కొన్నిసార్లు అది జీవితాంతం కూడా ఆ జ్ఞానం అనేది కుటుంబ సభ్యుల ఇంట్లో కూడా ఇద్దరు కుటుంబ సభ్యులే అయినా ఆ జ్ఞానం విషయంలో జీవితాంతం కూడా కొందరి మధ్యలో వ్యత్యాసం ఉంటూనే ఉంటుంది అన్నమాట. ఇంట్లో ఉన్న ఇద్దరు కుటుంబ సభ్యుల జ్ఞానమే సమానం కానప్పుడు మనము భగవంతుడు ఎలా సమానం అవుతాం? భగవంతుడు ఈ సృష్టించిన సృష్టిని ఎలా నడిపిస్తున్నాడు? మనము ఈరోజు విశ్వరూపంలో చూసాం భగవంతుడు ఎలా నేను సృష్టిని నడిపిస్తున్నాడు అని, విశ్వంలోని అన్ని విషయాల్ని ఒకే దగ్గర చూపించాడు. అలాంటి భగవంతుడు మనము ఆ విశ్వరూపాన్ని చూడడానికే చేతగాని మనము ఒకటే ఎలా అవుతాం? ఆ భావననే మూర్ఖమైన భావన అన్నమాట. దానికి మనకి ఇక్కడ చెప్తున్నారు ఒక ఎగ్జాంపుల్, జ్వాల నిప్పురవ్వలు పొగ మరియు అగ్ని పలు రూపములు. మనకి ఒక దగ్గర మంట వేస్తే ఆ మంట వస్తుంది, దాంట్లో చిన్న చిన్న నిప్పురవ్వలు బయటికి వస్తాయి. ఒకవేళ అక్కడ కొంచెం ఏమైనా ఒకవైపు కొంచెం చల్లారినా అక్కడ పొగ వస్తుంది. ఎక్కడైనా మనం మంట వేస్తే ఏమవుతుంది, దూరం నుంచి వాళ్ళకి పొగ కనిపిస్తుంది ఎవరికైనా, ఆ అందులోంచి మనకి వెలుగు కనిపిస్తుంది. ఇవన్నీ కూడా ఒకటి కావు. మనం అనుకుంటాము అంత మంటనే కదా అని,
ఎప్పుడైనా నిప్పురవ్వ కనుక ఆ మంటలోంచి బయటికి వస్తే ఆ జ్వాలకి నిప్పురవ్వకి ఎంతో భేదం ఉంటుంది. ఆ నిప్పురవ్వ బూడిదగా మారిపోతుంది, కానీ ఆ మంట ఆ జ్వాల అలానే ఉంటుంది. కానీ ఆ జ్వాల పొగ ఒకటే అవుతుందండి, పొగ వేరు జ్వాల వేరు. అందులో నుంచి వచ్చిన ఈ జ్వాల వలన మనకి వెలుగొస్తుంది, మన అవసరాలు తీరుస్తుంది. కానీ ఆ పొగ ఏమీ తీర్చదు, కేవలం పొగ కనిపిస్తుంది అంతే. అంటే ఒక జ్వాల నుంచి వచ్చిన ఈ రూపానికే ఇన్ని భేదాలున్నాయే, అన్ని ఏవి కూడా సమానం కాదు. అలాంటప్పుడు భగవంతుడి నుంచి వచ్చిన అంశాలైనంత మాత్రాన మనము భగవంతుడు ఒకటి కాదు. ఎలా జ్వాలకి నిప్పురవ్వకి ఒకటే గుణం, ఏంటి గుణము? వెలుగునిస్తుంది, వేడినిస్తుంది, ఆ గుణం ఒకటే. అలాగే మనకి భగవంతుడికి ఉండే గుణాలు ఒకటే, కానీ పరిమాణరీత్యంలో చాలా భేదం ఉంది. అదే విషయాన్ని మనకి ఇక్కడ చెప్తున్నారన్నమాట. నెక్స్ట్ ఎవరు చదువుతారండి? మాతాజీ ఒక చిన్న క్లారిఫికేషన్ ఇక్కడ రాశారు కదా మాతాజీ, ఆత్మ తథా పృథక్ దృష్ట భగవాన్ అని. ఆత్మ అనగా జీవుడు, మరి సమస్తమునకు దంష్టైన భగవానుడు అని అర్థము అని రాశారు కదా మాతాజీ. వారిరు ఆత్మస్వరూపులైనను కొంత భేదం మాత్రం ఎల్లప్పుడూ నిలిచి ఉంది. నిలిచి ఉంది అనేసని మళ్ళీ అక్కడ భగవానుడు అనేసని భావం చేసుకోమంటే, అంటే గుణరీత్యా ఒకటి అని అనుకోవాలా మాతాజీ? అక్కడ అంతే కదా మాతాజీ, ఇంకా అంతే కదా, అంటే గుణరీత్యా ఒకటే అని అనుకోవాలి. అవును మాతాజీ, అదే పై ఈ 565 పేజీలోను ఇక్కడ చదవండి మాతాజీ ఆ శ్లోకం, ఆ కొంచెం పర్పూర్ చదవండి. ఇదే మాతాజీ, ఇదే ఇందులో అదే మాతాజీ. ఇప్పుడు మనం చదివినట్టు మాతాజీ కింద ఒక చిన్న పేరాగ్రాఫ్ మిగిలింది కదా చదవండి. ఏక దేశ స్థిత స్యాగ్నేర్ జ్యోత్స్నా విస్తారిణీ యథా పరస్య బ్రహ్మణ శక్తిస్ తదేధం అఖిలం జగత్. అగ్ని ఒక చోట స్థితమై ఉండి ఉష్ణమును వెలుగును ప్రసరించినట్లే దేవదేవుడును తన శక్తులను వివిధ రీతుల ప్రసరింప చేర్చున్నాడు. జీవుడు అటువంటి శక్తులలో ఒకడు, అంటే తటస్థ శక్తి. ఒక భావనలో శక్తి మరియు శక్తిమంతుడు ఒకటే అయినను ఆ రెండు అంశములు భిన్నముగా నెలకొని ఉండును. అదే విధంగా బ్రహ్మ సంహిత యందు ద్రోపరచబడిన సచ్చితానందమయ రూపము, అంటే ఈశ్వర పరమ కృష్ణ సచ్చితానంద విగ్రహ జీవుని రూపమునకు బద్ధ ముక్త స్థితులు రెండింటి యందును భిన్నమై ఉన్నది. కేవలం నాస్తికులే జీవుడు భగవానుడు అన్ని విధముల సమానమని భావించరు. కనుకనే శ్రీ చైతన్య మహాప్రభు మాయావాది భాష్యసునిలే హయ సర్వనాశః అని పలికారు. మాయావాద తత్వవేత్తల ఉపదేశములను అనుసరించుచు భగవంతుడు మరి జీవుడు ఒకటే అని తలచినచో మనసుని తత్వావగాహనము అధోగతి పాలైనట్లే అగును. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. ఇక్కడ ఏం చెప్తున్నారండి, మనము ఉష్ణము మరియు వెలుగు, అంటే వేడి వేరు వెలుగు వేరు. మనము ఎక్కడైనా మంట వేసాం అనుకోండి, జ్వాల వేసాం, మంట వేస్తే ఆ వెలుగుని మనం ఆస్వాదిస్తాము. ఆ వేడిని కొంతవరకే, ఒక కొంత దూరం వరకే అది నచ్చుతుంది. దగ్గరికి వెళ్తే మనకు ఆ వేడి నచ్చుతుందండి? నచ్చదు, మనం భరించలేము. అంటే వెలుగుకి వేడికి అంత వ్యత్యాసం ఉన్నప్పుడు మనం భగవంతుడికి మనము ఒకటే అంటే ఎలా? అది ఆ వ్యత్యాసం ఎప్పుడు కూడా ఉంటుందన్నమాట. ఇక్కడ మనకి చెప్పారు బ్రహ్మ సంహితలో, ఇది ఎవరు చెప్పారు? బ్రహ్మదేవుడు చెప్పారు భగవంతుడి గురించి, కృష్ణ భగవానుడి గురించి చెప్పారు. ఈశ్వర పరమ కృష్ణ సచ్చిదానంద విగ్రహ. ఎవరు? ఈశ్వరుడు, పరమైన వాడు, అన్నిటికీ పరంగా ఉన్నాడు ఆయనే కృష్ణ. సచ్చిదానంద విగ్రహం, సచ్చిత్ ఆనందం, అంటే సనాతనమైన వాడు, ఎంతో జ్ఞానాన్ని కలిగిన వాడు, ఆనంద స్వరూపుడు అయిన భగవంతుడు మరియు జీవులు ఒకటే కాదు. ఎందుకంటే మనం సనాతనమైన వాళ్ళము, ఆత్మ సచ్చిత్ ఆనంద స్వరూపము స్వయంగా ఉండలేదు. ఎప్పుడైతే భగవంతుడిని చేరుకుంటుందో అది పూర్తిగా సచ్చిదానంద స్వరూపంగా భగవంతుడి యొక్క ఆ భగవంతుడిని చూసి అప్పుడు ఆనందిస్తుంది, అప్పుడు దానికి అసలైన ఆనందం కలుగుతుంది. ఈ భౌతిక లోకంలో ఉన్నంత కాలము నేను కూడా సచ్చిదానంద స్వరూపుణ్ణి అనే విషయము జీవి మర్చిపోతుంది. ఆ జీవికి ఆ జ్ఞానమే ఉండదు. మనకున్న జ్ఞానం కూడా
భగవంతుడితోని గుణరీత్యా ఒకటే. కానీ భగవంతుడికి ఉన్న జ్ఞానము మనకున్న జ్ఞానం అనేది, మనకున్న జ్ఞానం చాలా అల్పమైనది, ఆయనకున్న జ్ఞానము అపారమైనది, అనంతమైనది. ఇదే మనకి చైతన్య మహాప్రభువు కూడా వివరిస్తున్నారన్నమాట. మాయావాదులు ఎంత ఎంతగా చెప్పినా, మొన్న ఒక మాతాజీ అంటున్నారు, మీ సంప్రదాయంలో ఇస్కాన్ వాళ్ళ తప్ప ఇంకా ఎవరి క్లాస్ విన్నా కానీ జీవుడు పరమాత్మ ఒక్కడే అనే చెప్తున్నారు, మీరు మాత్రమే ఇలా చెప్తున్నారు మాతాజీ అన్నారు. అవును మాతాజీ, ఎవరికైతే జ్ఞానం ఉంటుందో, ఎవరైనా సరైన పరంపరలో ఉంటారో వాళ్లే భగవంతుడి గురించి, ఆత్మ గురించి సరైన జ్ఞానం కలిగి ఉంటారు. మిగిలిన వాళ్ళందరూ కూడా వాళ్ళకి ఇష్టమైన విధంగా భగవద్గీతని, భాగవతాన్ని ఇంటర్ప్రిట్ చేస్తారు. అది ఎప్పుడు కూడా సరైనది కాదు మాతాజీ అంటే వాళ్ళు అర్థం చేసుకున్నారన్నమాట. ఏవం సమానసో హంసో, ఏవం సమానసో హంసో, హంసేన ప్రతిబోధితః, హంసేన ప్రతిబోధితః, స్వస్థస్వద్యభిచారేణ, స్వస్థస్వద్యభిచారేణ, నష్టమాపా పునఃస్మృతిం, మల్లేశ్వరి మాతాజీ మీరు అది తాత్పర్యం చదవండి, రాధారాణి మాతాజీ మీరు భాష్యం చదవండి మాతాజీ. హరే కృష్ణ మాత. ఈ ప్రకారము రెండు హంసలు హృదయము నుండి కలిసి జీవించగలవు. ఒక హంస ఇంకొక హంస చే ఉపదేశించబడినప్పుడు తన సహజ స్థితిలో నెలకొనగలదు, అనగా భౌతికాసక్తి వలన నశించినట్టు మూల కృష్ణ భక్తి భావనను అది తిరిగి పొందగలదు. చదవండి మాతాజీ ఫస్ట్ పేరాగ్రాఫ్ భాష్యం. హంసో హంసేన ప్రతిబోధితః అని ఇచ్చట స్పష్టంగా తెలపబడినది. జీవాత్మ పరమాత్మ ఇరువురును స్వచ్ఛమైన వారు కనుక హంసలతో పోల్చబడినది. అయినను వానిలో ఒక హంస శ్రేష్టమైనదే ఉండి ఇంకొక దానికి బోధ చేయనదే ఉండెను. గౌణమైన హంస ఈ హంస నుండి విడివడినప్పుడు భౌతిక భోగము పట్ల ఆకర్షితమగును. అది ఏ దాని పతనమునకు కారణము. అది శ్రేష్టమగు హంస యొక్క ఉపదేశము వినినప్పుడు తన నిజమైన స్థితిని అవగతము చేసుకుని మూల చైతన్యము తిరిగి పొందును. దేవదేవుడకు శ్రీకృష్ణ భగవానుడు భక్తులను ఉద్ధరించి దానవులను సంహరించుటకే అవతరించును. భగవద్గీత రూపమున అతడు ఉదాత్తమగు ఉపదేశములను కూడా వసుకును. భగవద్గీత జ్ఞానము కేవలం విద్యా యోగ్యతలచే అవగతము కాదు, కనుక జీవుడు భగవత్కరుణ చేతను, గురుదేవుని కృపచేతను తన స్థితిని అవగతము చేసుకుని ఉండెను. భగవద్గీతను మనుజుడు ఆత్మదర్శిని వాణి నుండి నేరవాలి. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. మనము ఆ మనకి జ్ఞానాన్ని, వైదర్భికి జ్ఞానాన్ని ఇచ్చే బ్రాహ్మణుడు ఎలా బోధిస్తున్నాడు అంటే, నేను నువ్వు కూడా ఒకటే. ఏ విధంగా? మనం ఇద్దరం కూడా ఒకటే కొలంలో ఉన్న రెండు హంసలం. నేనేమో పూర్తి జ్ఞానవంతుడైన హంస అయితే, ఆ హంస ఇంకొక హంసకి బోధన చేస్తుంది అన్నమాట. ఏ విధంగా? నువ్వు జ్ఞానాన్ని తెలుసుకో, నీకు నాకు ఉన్న సారూప్యతలు ఏంటి, భేదాలు ఏంటి, మన ఇద్దరం ఒకటే అనే విషయాన్ని ఈ హంస ఇంకొక హంసకు బోధిస్తుంది. అంటే పరమాత్మ ఆత్మకు బోధిస్తుంది. ఈ ఆత్మ ఈ పరమాత్మ మాట వినకపోతే ఏమవుతుందండి? ఆత్మ ఎప్పుడు పరమాత్మ మాట వినాలి. లేకుండా ఈ హంస మాట వినకుండా కొలంలో ఉన్న ఇంకెక్కడ ఏదో బాతు మాట విన్నదనుకో ఏమవుతుందండి? ఈ హంస యొక్క సాన్నిధ్యాన్ని విడిచిపెడుతుంది. విడిచిపెట్టి ఈ భౌతికమైన లోకంలో ఉండి ఇంకా ఏదో బాతు మాట వింటే ఏమవుతుంది? భగవంతుడికి దూరం అవుతుంది, ఈ భౌతిక లోకంలో చిక్కుపడిపోతుంది అన్నమాట. అందుకని ఎప్పుడు కూడా మనము మనకు బోధ చేయడానికి, మనకు దారి చూపించడానికి పరమాత్మ మనలోనే ఉన్నాడు. అందుకే నీలో నిన్నే చూసుకో, నీతో నువ్వే మాట్లాడు అని అంటారు కదా, అదే అనమాట. మనలో మనమే చూసుకుంటే మన జ్ఞానాన్ని ఇచ్చేది ఎవరు? మనలో ఉన్న పరమాత్మే. మనలో ఉన్న పరమాత్మతో మనకి ఏదైనా బాగా మనసు అలజడిగా ఉంటే, మనకి ఎవరైనా మార్గం చూపించే వాళ్ళు లేకపోతే, మనము కాసేపు కళ్ళు మూసుకొని భగవంతుడి నామం చెప్పుకుంటే మనకు మనలో ఉన్న పరమాత్మే సమాధానం చెప్తారన్నమాట.
ఆ విధంగా పరమాత్మ బోధన వినాలి. ఇక్కడ ఆయన అదే చెప్తున్నారు, ముందు మనం పరమాత్మ యొక్క బోధన వినాలి. అంటే పరమాత్ముడు ఏం చెప్పాడో వినడానికి మనం సిద్ధంగా ఉండాలి. మనము సిద్ధంగా లేకపోతే పరమాత్మ కూడా ఏం చెప్పలేడండి. ఇప్పుడు మనము మన ఇంట్లో పిల్లలైనా ఏదైనా వినడానికి సిద్ధంగా ఉంటే వాళ్ళకి ఏమైనా చెప్తాం. వాళ్ళు వినడానికి సిద్ధంగా లేకపోతే మనం పిల్లలను కూడా ఏ విధంగా మార్చలేము, అంతే కదండి. అదే విధంగా మనకి పరమాత్మ మనలో ఉండి మనకు మార్గం చూపించడానికి సిద్ధంగా ఉన్నారు, కానీ మనం ఆయన మాట వినడానికే సిద్ధంగా లేము. ఎందుకంటే ఈ భౌతికత్వంలో ఈ మాయా ప్రభావం వలన మనలోని పరమాత్మ చెప్పే మాటలు మనకి వినిపించడం లేదు. ఎప్పుడైతే మనము ఈ భౌతికమైన మాయ నుంచి బయటపడాలి అంటే మనం భగవంతుణ్ణి ఆశ్రయిస్తామో ఈ ఆత్మ ఈ భౌతికత్వం వైపు చూడడం మానేస్తుంది, అప్పుడు పరమాత్మ వైపు చూస్తుంది అన్నమాట. దానికి మనము ఏ విధంగా పరమాత్మని ఆశ్రయించాలి అనేది మనకి భగవద్గీతలో ఈ శ్లోకం చెప్పారన్నమాట. చదవండి మాతాజీ. రాధారాణి మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. తత్విద్ధి పరినిపాతేన పరిప్రశ్నేన సేవయ ఉపదేక్షాంత్ దే జ్ఞానం జ్ఞానిన తత్వ దర్శన గురువు దరిచేరి సత్యం నెరుగుట కొరకై యత్నింపుము వినయంతో ప్రశ్నలు వేసి సేవను కూర్చుము ఆత్మదర్శులు తత్వదర్శనం చేసిన వారొకటే నీకు జ్ఞానమును ఉపదేశించును. భగవద్గీత 4:34. కనుక మనుజుడు ప్రామాణికుడు గురుదేవుని ఆశ్రయించి తన మూల చైతన్యమును గురించి జ్ఞానవంతుడు కావలెను. ఆ ప్రకారం జీవాత్మ తనెప్పుడు పరమాత్మునికి ఆధీనుడే అని తెలుసుకొనగలడు. పరమాత్ముని ఆధీనమున నిలుచుటకు నిరాకరించి భోక్తగా నగుటకు యత్నించినంతనే జీవిని భవము ఆరంభమగును. భోక్తగా నయ్యేడి భావనను త్యజించినంతనే అతడు ముక్తి స్థితిలో నెలకొనగలడు. స్వస్థ అంటే నిజస్థితిలో నెలకొనుటై అని పదము ఈ శ్లోకమున ప్రధానమైనది. జీవుడు అనవసరమైన శ్రేష్టతా భావమును విడనాడినప్పుడు తన నిజస్థితిలో నెలకొనగలడు. తద్వ్యభిచారేణ అను పదము కూడా ప్రధానమైనదే. ఏలయనా మనుజుడు అవిధేయత వలన భగవంతునికి దూరమైనప్పుడు తన బుద్ధిని కోల్పోవునని అది సూచిస్తున్నది. గురువు కృష్ణుని కరుణచేతడు తిరిగి ఒక ముక్త స్థితిలో నెలకొనగలడు. ఈ శ్లోకంలనియు శ్రీల నారద మునియే పలిగి ఉండెను. మన చైతన్యము జాగృతం చేయటదే తత్కార్య ప్రయోజనము. జీవాత్మ పరమాత్మ గుణరీత్యా ఒకటే అయినను పరమాత్ముని ఆదేశమును జీవాత్మ అనుసరించవలసే ఉండెను. అది ఏ ముక్త స్థితి. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. ఇప్పుడు మనలో ఉన్న పరమాత్మని మనం ఏం చెబుతున్నారో మనం పూర్తిగా తెలుసుకోలేని స్థితిలో ఉన్నాం. ఆ పరమాత్మని గుర్తించలేని స్థితిలో ఉన్న మనము పరమాత్మని గుర్తించాలి. మనలో భగవంతుడు ని మనము అర్థం చేసుకోవాలి, ఆయనని చేరుకోవాలి. మన నిజధామానికి వెళ్ళాలి అంటే మన ఒక్కరి వల్ల మనకు అది సాధ్యం కాదు. మనం తప్పకుండా మనం గురువుని ఆశ్రయించాలి. గురువు ఏ విధంగా అంటే ఆల్రెడీ ఆయన జ్ఞానాన్ని పొంది ఉన్నారు, భగవద్ధామానికి చేరి ఉన్నారు. వాళ్ళు భౌతిక లోకంలో మన చుట్టూ ఉన్న కేవలం భౌతిక శరీరంతో ఉంటారు మనలాంటి బద్ధజీవుల కోసం, కానీ వాళ్ళు ఆల్రెడీ ముక్త పురుషులే. వాళ్ళకి భగవద్ధామం తెలుసు, భగవద్ధామానికి ఎలా వెళ్ళాలో తెలుసు, భగవద్ధామంతో బంధాన్ని కలిగి ఉన్నారు. అలాంటి గురువుని మనం ఆశ్రయించినప్పుడు ఏం చేస్తారండి, ఆ గురువు మనని భగవద్ధామానికి తీసుకొని వెళ్తాడు. అందుకని మనము ఖచ్చితంగా గురువుని ఆశ్రయించాలి. ఆ గురువుని ఎలా ఆశ్రయించాలి, తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయ ఉపదేక్షంతితే జ్ఞానం జ్ఞానిన సత్వదర్శిన. అంటే గురువుని చేరి ఆయనకు నమస్కరించి ఆయనని సేవించి ఆ తరువాత మనం ప్రశ్నించి మనము ఆయన ద్వారా జ్ఞానాన్ని పొందితే ఆయన ఇచ్చే జ్ఞానం ద్వారా మనం భగవంతుణ్ణి చేరుకోవచ్చు. అంతే తప్పించి మనము మనంతట మనము ఎప్పటికీ భగవద్ధామం చేరలేము. అది మనము మనకి అది మనకి ఎవరు చూపించారండి, కేవలం ఇక్కడ చెప్పిన మాట కాదు. మనకి చైతన్య మహాప్రభువు ఈ భూమిలోకలికి వచ్చినప్పుడు కూడా ఈ ఆయన అవతారం తీసుకొని ఇక్కడికి వచ్చినా కూడా స్వయంగా భగవంతుడే అయి ఉండి ఆయన కూడా గురువుని ఆశ్రయించారు. చైతన్య మహాప్రభు గురువు ఈశ్వరపురుని ఆశ్రయించారు. ఈశ్వరపురి యొక్క గురువు మాధవేంద్రపురి.
అంటే వాళ్ళు గురు పరంపరలోనే ఉన్నారు. స్వయంగా కృష్ణ భగవానుడు వచ్చాడు, కృష్ణ భగవానుడికి గురువు ఉన్నారా, ఆయనకి గురువు ఉన్నారు సాందీప మహాముని. అంటే గురువు లేకుండా భగవంతుణ్ణి చేరుకోవడం అతి కష్టము అని తప్పకుండా గురువు ఉండాలి అని మన పరంపర మనకి నొక్కి చెప్తుంది. ఎవరు చెప్తున్నారు ఈ విషయాన్ని? ఈ తద్విత్తి ప్రణిపాతేన పరిప్రశ్నైన సేవ ఈ శ్లోకము భగవద్గీతలోని 4వ అధ్యాయంలోని 34వ శ్లోకం. ఇది మనము ఎవరో చెప్పిన మాటగా స్వయంగా కృష్ణ భగవానుడే మనకి చెప్పాడు, ఆచరించి చూపించాడు. కొన్ని గురువు దగ్గరికి వెళ్ళి ఆయన ఎక్కువ రోజులు విద్య నేర్చుకున్నాడా అంటే లేదు. ఆయన దగ్గర ఉన్న 64 కళలని 64 రోజుల్లో నేర్చుకున్నాడు కృష్ణ భగవానుడు మరియు బలరాముడు. అలాంటిది మనము, నాకు జ్ఞానం ఉంది, నాకు అంతా జ్ఞానం తెలుసు, నేను ఊహించుకుంటా, నేను ఊహించుకుందే కరెక్టు, నా ఊహల ద్వారానే భగవంతుడు నాకు జ్ఞానాన్ని ఇస్తాడు అంటే అది మన మూర్ఖత్వమే అవుతుందన్నమాట. తప్పకుండా మనం ఒక గురువుని ఆశ్రయించాలి, అప్పుడే మనము భగవంతుణ్ణి సులభంగా చేరగలం. అప్పుడే మనం ఏం చెప్తున్నారండి, మూల చైతన్యాన్ని గూర్చిన జ్ఞానము మనకి ఇస్తారు. ఎవరు? గురువు. అసలు నీవెవరు, నీ చైతన్యం ఏంటి, దానికి మూలమేంటి, అంటే భగవంతుడు ఎవరు అనే విషయాన్ని తప్పకుండా మనకి గురువే ఇస్తారన్నమాట. ఆ విధంగా లేకుండా మనము భోక్తగా అంటే నేనే అన్ని నాకే తెలుసు అనే భావనలో ఎవరుంటారో వాళ్ళకి భగవంతుడి యొక్క జ్ఞానం అనేది ఉండదన్నమాట. తత్వ్యభిచారేణ అను పదం కూడా ప్రధానమైంది. ఎలాగైనా మనుడు అవిధేయత అంటే విధేయులుగా ఉండకపోవడం, అంటే మనము ఎవరికైనా విధేయుడిగా ఉంటే వాళ్ళు ఏం చేస్తారంటే మనకి సరైన జ్ఞానాన్ని ఇస్తారు. నాకే అన్ని తెలుసు అనే భావనలో ఉంటే వాళ్ళు మనకి జ్ఞానాన్ని పంచరన్నమాట. అందుకని మనము మన బుద్ధిని కోల్పోకుండా ఉండాలి, అప్పుడే మనము గురువు ద్వారానే మనము ముక్తులం కాగలము. అంటే ఈ భౌతికమైన బద్ధ జీవితాన్ని వదిలి భగవద్ధామాన్ని చేరుకోగలమని నారద మహాముని మనకి ఆ జ్ఞానాన్ని ఇస్తున్నారన్నమాట. జీవాత్మ పరమాత్మ గుణరీత్యా ఒకటే అయినా పరమాత్ముని ఆదేశమును జీవాత్మ అనుసరించి ఉండవలెను. మనం పరమాత్మ యొక్క ఆదేశాన్ని తప్పకుండా అనుసరించాలి, అదే ముక్త స్థితి. పరమాత్మ ఆదేశాన్ని అనుసరించకుండా మన ఊహాగానాలతోని ఆలోచిస్తూ అదే జ్ఞానము అంటే అది మూర్ఖత్వము అని మనకి ఖచ్చితంగా చెప్తున్నారు. హరే కృష్ణ. మరి ఇంకొక శ్లోకం మిగిలిందండి, ఎవరి శ్లోకం చేద్దాం మాతాజీ? అది కూడా చేసేద్దాము. అంటే మీరు ఒక్కళ్ళే చెప్తున్నారు మాతాజీ, అందరికి మరి సమయం ఉందో లేదో తెలియదు. బర్హిష్మనేత్ర తాద్యాత్మం పారోక్షేణ ప్రదర్శితం యత్పరోక్షా ప్రియో దేవో భగవాన్ విశ్వ భావనః ఓ ప్రాచీన బర్హి సర్వ కారణ కారణుడు అగు దేవదేవుడు పరోక్షముగానే తెలియబడు వాడని ప్రసిద్ధి చెందినాడు. ఈ ప్రకారము పురంజనుని చరితమును నీకు వివరించి తిని నిజమునకు ఇది ఆత్మానుభూతికి ఉపదేశమై ఉన్నది. ఆత్మానుభూతి యొక్క ఉపదేశము ఈ పురంజనుడి చరిత అని ప్రాచీన బర్హికి నారద మహాముని వివరిస్తూ ఉన్నారన్నమాట. అది పరోక్షంగా వివరిస్తున్నారు, ప్రత్యక్షంగా కాదు. ప్రత్యక్షంగా మనకి జ్ఞానాన్ని ఇవ్వకుండా జ్ఞానం మొత్తం కూడా పురంజనుడి యొక్క ఒక కాల్పనిక కథ ద్వారా పరోక్షంగా మనకి జ్ఞానాన్ని అందిస్తున్నారు. ఎవరు చదువుతారు మాతాజీ? నేను చదువుతాను మాతాజీ. చదవండి మాతాజీ. సగం సగం చదివించండి మాతాజీ. పెద్ద సగం సగం చదివిస్తాను మాతాజీ. నెక్స్ట్ స్వరూప మాతాజీ మీరు చదువుతారా? మంగతాయారు మాతాజీని చదువుతాను. మీరు చదవండి మాతాజీ ఆ నెక్స్ట్ భాష్యము. ఆత్మానుభూతి కొరకే పురాణములందు ఇటువంటివే పెక్కు కథలు కలవు.
వేదములందు పరోక్ష ప్రియ యహవి దేహ అని తెలుపబడినది. ఆధ్యాత్మిక విషయములందు సామాన్య జనులకు అభిరుచిని కలిగించుట పురాణమునందు పెక్కు కదల కలవు. కానీ నిజమునకు అవి యథార్థములనే సూచించను. అవి ఆధ్యాత్మిక ప్రయోజనం లేనట్టు కథలు కానే కావు. వాణిలో కొన్ని నిజమైన చారిత్రక సత్యములను సూచించినవై ఉన్నవి. ఏది ఏమైనను కథ యొక్క నిజమైన భావన అంటే మనుజుడు అభిరుచిని కలిగి ఉండవలను. సామాన్యునికి పరోక్షోపదేశం వెంటనే అవగతం అవుతుండను. నిజమునకు భక్తి యోగ పదం అనగా కృష్ణలీలలను ప్రత్యక్షంగా వినేటి పదమే. శ్రవణం కీర్తనం విష్ణోహో అయినను భగవల్లీలను ప్రత్యక్షంగా వినుట ఎందు అభిరుచి లేని వారు లేదా వారిని అవగతం చేసుకొని చాలరు. చాలని వారు నారదముని వర్ణించిన ఈ కథ వంటి కథలను కల్పిత కథలను చక్కగా వినవచ్చును. ఈ పరంజనోపాయకమునందరి కొన్ని ముఖ్య పదములు నిఘంటు కింద వనగబడినవి. చదవమంటారా మాతాజీ? ఇంకా చదవండి మాతాజీ. ఆదేశాధిక ఆదేశకారి పాపముల వలన కలిగే ఫలములు. అగస్త్యుడు మనస్సు, అమాత్యుడు ఇంద్రియాధిపతి అయిన మనస్సు. అద్భుత అద్భుత భగవాను నామరూపకుల లీలాదుల వివిధ శవణ కిరీత్రములు. హరి వ్యాధి వంటి అవరోధములు. భోగము భోగము ఇచ్చటి పదము ఆధ్యాత్మిక జీవనమునందరి నిజమైన సుఖము సూచించును. మృత్యులు దేహము యొక్క సేవకులు ఇంద్రియములు. ద్రవిడరాజు భక్తియుత సేవ లేదా భక్తి యోగమును వర్తించుటకు యోగ్యుడు. ద్వారము కనులు చెవులు వంటి దేహద్వారములు. గృహము గృహము ఆధ్యాత్మిక సాధనకై మనుజునికి ప్రశాంతముకు స్నానము లేదా భక్తుల సాంగత్యం అవసరమగును. యద్మవాహుడు గురుదేవుని ఆశ్రయించే భక్తుడు. యద్మనగా అగ్నికై ఉపయోగించేటి సమిధులని భావము. యజ్ఞ నిర్వహణకు అవసరమగు సమిధులను బ్రహ్మచారి చేకరించవలసి ఉండును. ఉదయమున యజ్ఞం ఆచరించి ఆహుతుల్నిచ్చిన ముందు బ్రహ్మచారికి ఆధ్యాత్మికోపదేశము ద్వారా శిక్షణ వసగబడును. ఆధ్యాత్మిక విషయములపై శిక్షణ పడేయుటకు బ్రహ్మచారి గురువు చెంత కేగవలెను. గురువు చెంత కేగినప్పుడు యజ్ఞార్థము సమిధులను కొనుకోవాలని వేదోపదేశము. ఆ ఉపదేశం హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. ఇక్కడ మనము ఆత్మానుభూతికై మనము పురాణాలని ఆశ్రయిస్తే పురాణాలలో మనకి పెక్కు కథలు ఉంటాయి. కొన్ని కథలేమో మనకు డైరెక్ట్ గా భగవంతుడి యొక్క జ్ఞానాన్ని ఇస్తాయి, కానీ ఇక్కడ మనకి పరోక్షంగా జ్ఞానాన్ని ఇస్తున్నారన్నమాట. ఈ విధంగానే పరోక్షమైన జ్ఞానాన్ని మనకి తరువాత కథల్లో కూడా మళ్ళీ అనేక సందర్భంలో ఈ పరోక్షమైన జ్ఞానానికి సంబంధించిన కథలు వస్తాయన్నమాట. మనకి 5వ స్కందంలో ఇలా వస్తాయి, మళ్ళీ 6వ స్కందంలో కూడా ఈ విధంగా పరోక్షంగా జ్ఞానాన్ని పంచుతారు. కానీ ఈ పరోక్ష జ్ఞానము ఎందుకు అంటే, కొన్నిసార్లు మనము ఈ పురాణ కథలని ఎవరైనా వినడానికి పురాణ కథల్ని వినాలి అంటే మన కొంత మనకి అభిరుచి ఎలా ఉన్నా కానీ ఈ కాల్పనిక కథలు వినడానికి ఎక్కువగా ఆసక్తి చూపిస్తాం. అందుకని కాల్పనికంగా ఒక కథని సృష్టించి అందులోనే ఎంతో నిగూఢమైన అర్థాన్ని చేర్చి మనకి వివరిస్తున్నారు నారద మహాముని ప్రాచీన బర్హికి. అందులో ఎంతో చారిత్రక సత్యం దాగి ఉందన్నమాట ఈ కథలు. అందుకని మనము మనుషుల అభిరుచి మనకి చూడండి, కాల్పనిక కథలు అంటే ఎంత ఇష్టం. అందుకే కదా మనం ఎక్కువగా ఈ కాల్పనిక కథల కోసం సినిమాలకి సీరియల్స్కి అట్రాక్ట్ అవుతాం. ఆ సినిమాల్లో సీరియల్స్ లో మనకి ఆ 3 గంటల స్టోరీలో వాళ్ళు ఎంతో ఒక చిన్న పాయింట్ని పట్టుకొని ముందుకి వెనక్కి సాగబీకి ఏదో కొంచెం చెప్తారు. కానీ మనకి ఈ చిన్న కథలో మనకి ఎంతో జ్ఞానాన్ని పంచుతున్నారు నారద మహాముని. అంటే ఈ ఈ పురాణ కథల్లో ఉండే ఈ కాల్పనిక కథలు మనకి ఎంతో జ్ఞానాన్ని ఇవ్వడానికి తయారు చేయబడి ఉన్నాయన్నమాట. ఇప్పుడు మనం చూడండి, భక్తి యోగం అంటే కృష్ణలీలల్ని ప్రత్యక్షంగా వినడి పదమే. అంటే భగవంతుడి లీలల్ని వినడమే మనకు అదే అసలు మనకి భగవంతుడి లీలల్ని వినడమే అదే భక్తి యోగ పదం. కానీ
వినుట యందు అభిరుచి లేని వారు లేదా వినినా అవగతం చేసుకుని జాలని వారు నారదముని వర్ణించిన ఈ కథ వంటి కల్పిత కథలు చక్కగా వినవచ్చును. భగవంతుడి లీలలు వినండి అంటే అబ్బ వీళ్ళు ఎప్పుడు భగవంతుడి లీలలే అని చెప్తారు. ఆ అందులో ఏముంది, కొంతమందికి నచ్చుతాయి కొంతమందికి నచ్చకపోవచ్చు, కానీ ఒక సినిమా కథలాగా ఇప్పుడు కాల్పనికంగా మనకు అల్లి చెప్తే ఏమవుతుంది, అవునా ఈ పురంజనుడి స్టోరీ భలే ఉంది మాతాజీ బాగుంది అని అందరం అనుకున్నాం. అంటే కల్పిత కథలకి మనకు ఎక్కువ ఆసక్తి ఉందన్నమాట. అయితే ఈ పురంజనోపాఖ్యము అంటే ఈ మొత్తం కథలో కూడా కొన్ని ముఖ్యమైన పదాలని వివరించారు. ఆ పదాలకి మనకి ఇక్కడ మీనింగ్ చెప్తున్నారన్నమాట. అంటే మనము ఆదేశకారి అంటే పాపాలని కడిగే ఫలము, అగస్త్యుడు అంటే మనసు, అమాత్యుడు అంటే ఇంద్రియాధిపతి అయిన మనసు, ఈ విధంగా అద్భుత అద్భుత అంటే భగవాని నామరూప గుణాలని లీలాదుల శ్రవణ కీర్తనాదులు అనమాట. అరి అంటే వ్యాధి వంటి అవరోధాలు. అంటే ఒక్కొక్క పదానికి ఒక్కొక్క విధంగా మనకి ఇక్కడ మీనింగ్ ఉంది అని మనకి ఇక్కడ వివరిస్తున్నారన్నమాట. నెక్స్ట్ ఎవరు చదువుతారండి? అనురాధ మాతాజీ హరే కృష్ణ చదువుతారా? హైమావతి మాతాజీ, అనుపమ మాతాజీ చదవండి మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. తద్ విజ్ఞానార్థం స గురుమేవా విగచ్చతే సమిత్పాణి శ్రోత్రియం బ్రహ్మనిష్టం. ఆధ్యాత్మిక విషయం మెరుగుటకు మనుజుడు గురువును ఆశ్రయించవలెను. ఆ విధముగా చేయినప్పుడు అతడు యజ్ఞార్థము సమిధులను బొనిపోవలెను. వేదసారం నెరుగుట యందు నిపుణుడై ఇనుటయే అట్టి గురువుని లక్షణము. అందువలన ఆయన దేవదేవుని సేవ ఎందే సదా నియుక్తుడై ఉండును. అనగా ముండోకపనిషత్తు 1.2.12 చెప్పారు, అటువంటి ప్రామాణికుడకు గురుదేవుని సేవించుట ద్వారా బద్ధజీవుడు క్రమముగా భౌతిక భోగం నుండి విడివడి ఆయన మార్గదర్శకత్వమున ఆత్మ ఆధ్యాత్మికానుభూతిలో పురోగమించును. మాయా మోహితులైన వారు ఏనాడును గురువును ఆశ్రయించుట యందు అభిరుచిని కలిగి ఉండరు. జాయ అనగా బుద్ధి, జీర్ణ సర్పము అనగా అలిసిన ప్రాణవాయువు, కాలకన్య వృద్ధాప్యం యొక్క అశక్తత, కామము తీవ్రమగు జ్వరము, కులాచలము ఎటువంటి అలజడి లేనట్టు ప్రదేశము, కుటుంబిని అనగా బుద్ధి, మదిరేక్షణ మనోహరమగు కనులను కలిగియుండి చూచువారికి మత్తెక్కించడి అతివయే మదిరేక్షణ అనబడును. వేరు మాటలలో మదిరేక్షణ అనగా అత్యంత సౌందర్యవతియకు యువతి. జీవ గోస్వాముల వారి వ్యాఖ్యానం అనుసరించి మదిరేక్షేణ అనగా మూర్తి భవించిన భక్తి దేవియే. మనుజుడు భక్తి యోగం అనగ ఆకర్షితుడైనచో గురువు మరియు శ్రీకృష్ణుని సేవలో నెలకొని అతడు తన జీవితమును సఫలం కావించుకొను. వైదర్భిశ్రీ తన భర్తను అనుసరించుదయ్యను. భర్త సేవార్థము ఆమె సమస్త సౌకర్యములు కలిగిన తన గృహమును వీడినట్లుగా ఆధ్యాత్మిక అవగాహన యందు శ్రద్ధాలువాగు సాధకుడు గురుదేవుని సేవార్థము సమస్తమును త్యజించవలను. విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్ తెలిపినట్లు ఎస్ ప్రసాద భగవత్ ప్రసాద, జీవితమునందు ఎవడేని నిజమైన జయమును పొందగోరినచో గురుదేవుని ఆదేశమును ఖచ్చితంగా పాటించవలను. అట్టి ఉపదేశమును పాటించుట ద్వారా శిష్యుడు ఆధ్యాత్మిక జీవమును శీఘ్రగతిని పురోగమించగలడు. విశ్వనాథ చక్రవర్తుల వారు తెలిపిన పై విషయము శ్వేతాశ్వతరోపనిషత్తు 6.23 నందలి ఉపదేశమును అనుసరించుచున్నది. హరే కృష్ణ మాతాజీ, ఒక్క నిమిషం. హరే కృష్ణ, ఇక్కడ ఏం చెప్తున్నారండి, ఆధ్యాత్మిక జీవితంలో మనము గురువుని ఆశ్రయించాలి. గురువుని ఆశ్రయించాలి అంటే ముందు ఆ సమయంలో ఎక్కువగా యజ్ఞాలు చేసేవాళ్ళు. గురువుని ఆశ్రయించాలి అంటే గురువు పొందరు జ్ఞానం పొందాలి అంటే ముందు వాళ్ళు యజ్ఞ సమిధుల్ని తీసుకొని పోయేవాళ్ళు అనమాట. ఆ విధంగా మనము ప్రామాణికుడు అయిన గురువుని దరి చేరడం వలనే ఆయన మార్గదర్శకత్వంలోనే మనము ఆధ్యాత్మిక పురోగతి సాధిస్తాము. లేకపోతే మనము ఈ మాయలోనే బంధింపబడి ఉంటాము అని మనం అనేక సార్లు చర్చించుకున్నాము. ఇంకా మనకి కొన్ని పదాలు ఉన్నాయి, వాటికి ఇక్కడ మీనింగ్ చెప్తున్నారు. జాయ అంటే బుద్ధి, జీర్ణ సర్పము అంటే అలసిన ప్రాణవాయు, ప్రాణవాయువుని ఇక్కడ సర్పంతో పోల్చారు. కాలకన్య అంటే వృద్ధాప్యం యొక్క అశక్తత.
మన కాలం మన మీద అటాక్ చేసింది, మన మీద దాడి చేసింది అంటే మన మీద వృద్ధాప్యం దాడి చేసింది అన్నమాట. కామము అంటే తీవ్రమగు జ్వరము. ఏ విధమైన జ్వరము? మనకి అక్కడ వచ్చినప్పుడు మృత్యు అనే భయం వలన ఆయనకి జ్వరం వచ్చింది, అలాంటి జ్వరం అన్నమాట. కులాచలము అంటే ఎటువంటి అలజడి లేనట్టి ప్రదేశం, అంటే పీస్ఫుల్ గా ఉన్న ప్రదేశము. కుటుంబిని అంటే బుద్ధి. ఇంకొకటి ఏమో మధురేక్షణ అంటే ఎంతో అందమైన కన్నులు గల యువతి, అంటే ఎంతో ఆకర్షణ గల యువతి అని పోదిస్తున్నారు. కానీ అదే ఆ బుద్ధికి, అదే మధురేక్షణకి జీవగోస్వామి ఎలా చెప్పారు అంటే, జీవగోస్వామి వ్యాఖ్యానంలో భక్తి దేవియే ఆ మధురేక్షణ. అంటే భక్తి అనేది ఎంతో అందమైన మత్తులు గల కళ్ళు కలిగి ఉన్న ఒక దేవి. అంటే ఆమెకి అట్రాక్ట్ అయితే మనం భగవంతుణ్ణి ఈజీగా చేరుకోవచ్చు. మనం భక్తికి అట్రాక్ట్ ఎప్పుడు అవుతామో భగవంతుణ్ణి చేరుకున్నట్టే. దాన్ని మనకు జీవగోస్వామి ఆ విధంగా మనకి చెప్తున్నారన్నమాట. అయితే విశ్వనాథ ఠాకూర్లు ఏం చెప్తున్నారంటే, మనము ఆ విధంగా ఆధ్యాత్మికతలో మనం ముందుకు వెళ్ళాలి. మన సాధన ఎలా ఉండాలి? ఇప్పుడు మనంతటా మనమే సాధన చేసామనుకోండి, ఒక చిన్న పిల్లవాడు ఒక పెద్ద బరువుని కింద నుంచి ఎత్తుతున్నాడు, ఎత్తుతుంటే ఆయన ఎంతసేపటికి అది ఎత్తలేకపోతున్నాడు. తండ్రి దగ్గరికి వెళ్తే అన్నాడు, నీ పూర్తి బలాన్ని ఉపయోగించు అన్నాడు. అంటే మళ్ళీ ప్రయత్నించాడు, మళ్ళీ ప్రయత్నించాడు. నేను ఎత్తలేకపోతున్నాను అంటే వాళ్ళ తండ్రి అన్నాడు, నీ పూర్తి బలము అంటే నా సహాయం కూడా పొందితే అది నీ పూర్తి బలం అవుతుంది. నా సహాయం లేకుండా నీ పూర్తి బలం ఎలా అయింది? తండ్రి సహాయం లేకుండా పిల్లలు ఏం చెయ్యలేరు. అలాగే మనము కూడా గురు సహాయం లేకుండా భగవద్ధామానికి చేరలేము. భగవంతుణ్ణి చేరుకోవాలంటే గురువు యొక్క సహాయం తప్పనిసరి అవుతుంది, అప్పుడు అదే మన పూర్తి బలం అవుతుంది. ఆ విధంగా మనకి విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్లు మనకి వివరిస్తున్నారు గురువుని తప్పకుండా ఆశ్రయించాలని. ఇంకా మనకి శ్వేతాశ్వతర ఉపనిషత్తులో మనకి ఒక చిన్న శ్లోకం ఉంది, ఇది ఒక్కటి చదివేసుకొని ఇంకా ముగించొచ్చు. ఎవరు చదువుతారండి ఇది? లక్ష్మీ మాత చదువుతారా? ఒక కామేశ్వరి మాతాజీ బుక్ పెట్టుకోలేదు మాతాజీ. అవునా? అనుపమ మాతాజీ చదవమంటారా మాతాజీ? చదవండి మాతాజీ. చేరి దేవే పర భక్తే యథా దేవే తథా గురో తస్యైతే కథితా హర్ద్య ప్రకాశంతే మహాత్మనః. భగవంతుని యందు గురుదేవుని యందు పరిపూర్ణమగ శ్రద్ధ కలిగిన మహాత్ములకే పేద జ్ఞానసారము అప్రయత్నముగా వెల్లడి కాగలదు. చాందోగ్యోపనిషత్తునందు ఆచార్యవాన్ పురుషో వేద అని తెలుపబడినది. అనగా ప్రామాణికుడకు గురుదేవుని ఆశ్రయించువాడు ఆధ్యాత్మికానుభూతిని కూర్చిన సమస్తమును ఎరగగలడు. మలయధ్వజుడు చందనము వల్ల ఉత్తమ భక్తుడు. పంచాలము ఐదు ఇంద్రియార్థములు, పరిచ్ఛదము ఇంద్రియ సమూహము, పౌరజనము దేహం నందరి సప్త ధాతువులు, పౌత్రుడు ధైర్యము గాంభీర్యము, ప్రజ్వరము విష్ణుజ్వరమనడి ఒకనొక జ్వరము, ప్రతిక్రియ మంత్రములు ఔషధముల వంటి ప్రతిక్రియ సాధనములు, పురపాలకుడు ప్రాణవాయువు, పుత్రుడు చైతన్యము, సైనికులు త్రివిధ తాపములు, సప్తసుతులు శ్రవణము కీర్తనము స్మరణము వందనము పాద పద్మ సేవనము శ్రీ విగ్రహారాధనము భగవత్ సేవకుడవట వంటి ఏడుగురు పుత్రులు, సౌహృద్య యత్నము సుతుడు వైదర్భి తనయుడు, వేరు మాటల్లో కామ్యకర్మల యందు కొద్దిగా పురోగమించిన వాడును, భక్తుడగు గురుదేవుని సంపర్కమునకు వచ్చిన వాడును అగు మనుజుడు. అట్టివాడు భక్తి యోగమున అభిరుచిని పొందును. వైదర్భి పూర్వజన్మమున పురుషునిగా నుండి స్త్రీ పట్ల అమితాకర్షణ వలన తదుపరి జన్మమున స్త్రీ రూపమును జన్మించినది. గర్భ అనగా కుశగ్రాసమని భావము. కర్మకాండకు కుశగ్రాసము అవసరము కనుక వైదర్భి అను పదము కర్మకాండ రతులైన వంశమున జన్మించిన స్త్రీ అని అది సూచించును. అయినను ఎవరేని కర్మకాండ ద్వారా దైవ వశమున భక్తుని సాంగత్యమును పొందినచో, అంటే వైదర్భి మలయ ధ్వజుని వివాహం ఆడినట్లుగా జీవితము సఫలము కాగలదు. అంతటా అతడు భక్తి యోగమున కొనసాగగలడు. ప్రామాణికుడకు గురుదేవుని ఆజ్ఞలను అనుసరించినంత మాత్రమే బద్ధజీవుడు మోక్షమును పడేయగలడు.
విదర్భ రాజసింహ కామ్య కర్మల యందు నిష్ఠాతులైన వారిలో శ్రేష్ఠుడు, వీర్య దయగలవాడు, యవనుడు, యమభటులు, శ్రీమద్ భాగవతమునందలి పురంజనుడు, శ్రీజన్మంతుతాను చతుర్థ స్కందంలోని 28వ అధ్యాయమునకు భక్తి వేదాంత భాషము సమాప్తము. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. ఇక్కడ మనకి మనం ఇంతవరకు ఉపయోగించిన పదాలకి మనకి అర్థాన్ని వివరిస్తున్నారు. అందులో మనకి మనం అన్ని పదాలకు అర్థాన్ని ఇంతవరకు చూసామండి. ఇక్కడ ముఖ్యంగా వైదర్భి అంటే ఎవరు అని సూచిస్తున్నారు అంటే, వైదర్భి అంటే కర్మకాండ. మనం ఏ విధంగా కర్మకాండల్ని ఉపయోగిస్తాము, దర్భ అనగా అంటే ఏంది, కుషగ్రాసము. కుషగ్రాసంతో చేసిన చాపని ఉపయోగించే కర్మకాండ విధి విధానాలు చేస్తారు. అదే విధంగా ఆమె వైదర్భి అంటే కర్మకాండ విధి విధానాలు ఆచరించే ఆ కర్మకాండ విధి విధానానికి ఒక భక్తుల యొక్క సాంగత్యం ఎప్పుడు కలుగుతుందో. భక్తులు అంటే మలయధ్వజుడు. మలయధ్వజుడు గొప్ప భక్తుడు. ఆ గొప్ప భక్తుడి భక్తి ఎప్పుడు కర్మకాండకి తోడవుతుందో అది పూర్తిగా భక్తి యోగం అవుతుందన్నమాట. అప్పుడు మనము భగవంతుని చేరుకోవడం చాలా సులభం. భక్తి యోగం ప్రామాణికమగు గురుదేవుని ఆజ్ఞలు. మనం భక్తి యోగంలో నెలకొంటూ గురుదేవుని ఆజ్ఞలను అనుసరిస్తే మనము తప్పకుండా మోక్షాన్ని పొందవచ్చు. ఇంకొకటి ఏం చెప్పారు, విదర్భ రాజసింహ కామ్య కర్మల యందు నిష్ణాతులైన వారిలో శ్రేష్ఠుడు. కామ్య కర్మలు చేయడంలో ఎవరు శ్రేష్ఠుడు ఉంటాడో వాళ్ళని విదర్భ రాజసింహ. విదర్భ రాజసింహ రాజుకి విదర్భ పుత్రిక అయి ఉంటుంది, అందుకని ఆ విధంగా చెప్పారనమాట. ఈ విధంగా మనకి అనేక పదాలని గురించి ఇక్కడ వివరించారు. కావాలంటే ఒకసారి తర్వాత చదవండి. ఈ పదాల ద్వారా మనం అర్థం చేసుకుంటే ఈ కాల్పనికంగా మనకి చెప్పిన కథలో ఏ విధంగా ఈ కథని అల్లారు, ఒక్కొక్క దాన్ని మనకి వివరించడానికి ఏ విధంగా ఎలాంటి పదాలని ఉపయోగించారు, దాని మీనింగ్ ఏంటిదని అర్థమవుతుందంట. ఇక్కడ చూడండి, పిల్లలకి ఎలాంటి ఉపయోగించారు. ఇక్కడ ముఖ్యంగా పౌత్రులు అంటే ధైర్యము, గాంభీర్యము. అంటే ఎవరికైనా కానీ, ఎవరికైనా పిల్లలకంటే వాళ్ళ మనవళ్ళు మనవరాళ్ళు అంటే ఎక్కువ ఇష్టం. అసలు కంటే ఒడ్డి ముద్దు అని మనకి తెలుగులో సామెత ఉంటుంది కదా. అంటే మనందరికీ ఏమి ఇష్టం ఉంటుంది, ఇక్కడ ధైర్యము, గాంభీర్యము అంటే ఎక్కువ ఇష్టం అన్నమాట. అంటే మనకి ఏది ఎక్కువ ఇష్టమో అది పుత్రుల పౌత్రుల స్థానంలో ఉంచారు. అంటే మనకి చూడండి, నారద మహాముని ఎంత గొప్పగా మనకి కథని వివరించారు అని. హరే కృష్ణ అండి. క్లాస్ ముగిసింది, మనకి క్విట్ అవ్వాల్సిన వాళ్ళు అవ్వచ్చు. ఎవరైనా ప్రశ్నలు ఉంటే అడగండి మాతాజీ. హరే కృష్ణ. పూర్తిగా మనం ఇంతవరకు పురంజనుడి స్టోరీ తెలుసు. ఈ ఒక్కటి మాత్రం చాలా బాగుంది మాతాజీ. డైరెక్ట్ గా చెప్తే ఎవరు అర్థం చేసుకో, ఇండైరెక్ట్ గా చెప్తే అంటే మన వాడుకలో కూడా అలా ఉంది. ఆఖరికి నారదుడు చేసి చూపించారు అనేది అంటే పూర్వకాలం నుంచి ఉంది అని. ఏదంటే సనాతన ధర్మాలు అనేసి అంటే అసలు మన లైఫ్ది కూడా ఇట్లాగే ఉంది. అంటే మొదటి నుంచి స్టార్టింగ్ 0 పాయింట్ నుంచి కూడా ఇలా మనం తెలుసుకోగలుగుతున్నాం మాతాజీ. అసలు చాలా బాగా చెప్పారు మాతాజీ, చాలా చక్కగా ఉంది. అవును మాతాజీ, అంత బాగా వివరించాడు నారద మహాముని. నారద మహాముని చెప్పింది మనకు అర్థం కాదేమని మళ్ళీ ప్రభుపాదుల వారు ఇంకా మనకి అర్థమయ్యేటట్టు మనకి విపులంగా భాష్యం రాశారు. అదే మాతాజీ, ఎంత చక్కగా రాశారు అంటే ఎన్ని తెలుసుకోవాల్సి ఉన్నాయి మాతాజీ నిజంగా. హరే కృష్ణ.